చెప్పండి. అయినా నా నెక్స్ట్ సినిమాలో తనకు నా పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్సే లేదు. లేదా? ఎందుకు? ఎందుకంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ నేనే కాబట్టి. Yes. Five, one, take one. Action! నన్నేమి చేయకండి, నాకు మొన్నే పెళ్లి కుదిరింది, రేపే నా పెళ్లి. శోభనం ఈ రాత్రే చేసేద్దాంరా. చీదురు మరుగులారా, నన్ను ముట్టుకోకండి. నా కాబోయే భర్తకి నన్ను నేను పవిత్రంగా అర్పించుకోవాలనుకుంటున్నాను. నువ్వేం అర్పించుకునేది? పట్టుకోండి, దీన్ని మనం కూడా టకటక అర్పించేసుకుందాం. పనికెళ్ళవా? ఎవరా? నన్ను వదలండి, దుర్మార్గులారా, నన్ను వదలండి ప్లీజ్. నన్ను తిరగబడ్డ తాబేల్లాగా కాలు చేతులు ఆడిస్తున్నాడు. రే లడ్డు బాబు, లేవరా, లే లేవరా. అడ్డమైన గడ్డి తింటాము, గోబర్గ్యాస్ వదలటం. లే లడ్డు బాబు, నన్ను వదలండి. నిన్ను నిన్ను వదలండి. ఇంకొకసారి కనుక ఇంట్లో గ్యాస్ వాసన వచ్చిందంటే చూపు తీసుకుని పైకి నీకు డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేస్తాను. వీడి పేరు లడ్డు బాబు, వయసు 28 సంవత్సరాలు, బరువు 268 కిలోలు. వీడు ఏమాత్రం స్ట్రెస్ ఫీల్ అయినా టెన్షన్ పడినా ఆధార్ కార్డుకి సంబంధం లేకుండా గ్యాస్ వచ్చేస్తుంది. నిజానికి వీడెప్పుడూ ఇంత లావుగా ఉండేవాడు కాదు. వీడి కలల్లో వీడు వీడిని చూసుకున్నట్టు స్లిమ్గా స్మార్ట్గా ఉండేవాడు. కొన్నేళ్ల క్రితం ఓ కాళ్ళరాత్రి ఆఫ్రికన్ ఎన్సిఫాలిటిస్ అనే వైరస్ ఉన్న ఒక దోమ వీడిని కుట్టింది. ఆ వైరస్ ఉన్న దోమ కోటి మందిలో ఒక్కడే కుడుతుందట. ఆ దురదృష్టవంతుడు వీడే అయ్యాడు. అది కుట్టిన 2 రోజులకి ఉన్నట్టుండి వీడి కాళ్ళు 2 లావయ్యాయి. బోదకాళ్ళేమోనని బాధపడ్డాడు. కొన్నాళ్లకి చేతులు కూడా లావయ్యాయి. మరో 3 నెలలకి స్లిమ్గా ఉండే వీడు పెద్ద డ్రమ్ములా తయారయ్యాడు. మళ్లీ సన్నపడటం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఎందుకు ప్రయోజనం లేకుండా పోయింది. ఈ లావు అనే సాకు వీడి నాన్నకి బాగా కలిసొచ్చింది. ఆ అలుసుతో వీడి తిండి కూడా అతనే తినేయటం మొదలుపెట్టాడు. వీడి నాన్న గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, వాడు నీచానికి పలాకేస్తాయా? ఎవడయాడు? ఇంకెవడు, మనం ఉచ్చికేస్తాయే. ఏం చేశాడు? ఏంటి? భోజనానికి తీసుకెడతానండి నన్ను. ఆ సాయిబాబా గుడి దగ్గర అన్నదానం క్యూలో నిలబెట్టాడు. నువ్వు చాలా బెటర్ అయ్యా, నాకు టిఫిన్ పెట్టిస్తానని ఆ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎవరో పులిహోర పొట్టాలు పంచుతుంటే. ఓ పొట్ల నీకే సరిపోదు, ఇంకోటి బెటర్ బా. చివరికి అంత కష్టపడితే ఆ 2 పొట్లాలు వాడే తినేశాడు. ఒక్క మెతుకు కూడా నాకు పెట్టలేదు. దొరుకుతాడరా, ఎప్పుడో దొరుకుతాడు, అప్పుడు చెప్దాం వాడి సంగతి. ఈ ప్రపంచంలో ఎవ్వడికి రాని నీచమైన విచిత్రమైన ఐడియాలు కిష్టయ్యకే వస్తాయి. అదే ముష్టి కిష్టయ్య స్పెషాలిటీ. కప్పులా నోరు తెరిచి కప్పు కేక్ చూస్తున్నాడు రా. ఫ్యాన్కి 2 రెక్కలు తీసేసి 1 రెక్క ఎందుకు ఉంచావు నాన్న?
ఫ్యాన్ ఎంత తక్కువ బరువుగా ఉంటే అంత తక్కువ కరెంటు కాలుతుందిరా. మరి ఆ రెక్క కూడా తీసేస్తే కరెంట్ ఇంకా తక్కువ కాలుతుంది కదా నాన్న. ఆ రెక్క కూడా తీసేస్తే గాలెట్ట వస్తుందిరా పిచ్చిన బండం. వీళ్ళకి ఆస్తి అనేది ఈ ఇల్లు ఒకటే. లడ్డుబాబు వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కిష్టయ్యది ఒకటే ప్లాన్, ఈ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులతో గోవాలో సెటిల్ అవ్వాలని. కానీ ఈ ఇల్లు కిష్టయ్యది కాదు, వాళ్ళ అత్తగారిది. ఇక్కడ పెట్టండి అమ్మా. కిష్టయ్య అత్తగారు చచ్చిపోతూ ఆస్తి మొత్తం తన కూతురు పేరు మీద, అదే లడ్డుబాబు అమ్మ పేరు మీద రాసి పోయింది. సరిగ్గా కిష్టయ్య తన భార్యని ఒప్పించి సంతకాలు పెట్టించుకునే టైంకి, మేడం ఇదిగోండి ఇక్కడ సంతకం పెట్టండి. మా అమ్మ కదూ పెట్టమ్మా. పెట్టరా పెట్టు. అంతసేపు ఆ పెట్టు పెట్టవే. కిష్టయ్య సంగతి తెలిసిన వాళ్ళ అత్తగారు వీలునామాలో ఒక క్లాజ్ పెట్టింది, తన లేక తన కూతురి తదనంతరం ఇల్లు లడ్డుబాబు భార్యకి చెందాలని. ఆ క్లాసు చదివి కిష్టయ్య బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ఇక వేరే మార్గం లేక కిష్టయ్య తన గోవా ప్లాన్, లడ్డుబాబు పెరిగి పెద్దవాడయ్యేదాకా ఆగవలసి వచ్చింది. కానీ వాళ్ళ నాన్న స్టోరీకి లడ్డుబాబు స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంది. వీడిది లవ్ స్టోరీయే కాకుండా లవ్ స్టోరీ కూడా అవ్వాలనేదే వీడి కోరిక. కానీ లవ్ స్టోరీ అంటే అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఉండాలి, లవ్ ఉండాలి. అబ్బాయి వీడున్నాడు, వీడిలో కొవ్వెంతుందో లవ్ కూడా అంతే ఉంది, కానీ అమ్మాయే లేదు. సన్నగా ఉన్నట్టు కలలు కంటూ తన లైఫ్లోకి రాబోయే ఆ ముద్దుగుమ్మ కోసం వెయిట్ చేస్తూ లడ్డుబాబు లైఫ్ గడిపేస్తున్నాడు. ఇది వీడి కథ. నాన్న లడ్డు ఒక్క నిమిషం రా. ఏంటి నాన్న? రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఓమని మూడు సార్లను. యోగనా నాన్న? యోగాకి దగ్గర రోగమా నాన్న? నీది చెప్పింది చెయ్. ఓం ఓం ఓం. నాన్న నీ బాబునరా, నువ్వే జేబులో ఏం దాస్తావో నాకు తెలియదు. నాన్న అవి నా బండి పెట్రోల్ డబ్బులు నాన్న. గుర్తుందిగా సాయంకాలం అమ్మాయిని తీసుకొస్తున్నారు, తొందరగా వచ్చేయి, లేట్ అయిందా చంపేస్తా.
ఒరే లడ్డు బాబు. సార్ పోయిన వారం నీ వల్ల నాకు 4 చాక్లెట్ బాక్సులు బొక్క తెలుసా? సారీ సార్. సారీ అంటే కాదురోయ్, ఈ వారం నీ వల్ల నేను 1 చాక్లెట్ బాక్స్ ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చినా నీ బాక్స్ మామూలుగా బద్దలవ్వదు. రే లడ్డు బాబు, నాదో చిన్న డౌట్ రా, మొన్న డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి లైట్ గా షుగర్ ఉందన్నాడు, రోజు 4 కిలోమీటర్లు వాకింగ్ చేయమన్నాడు, అంతెందుకు? ఓ రౌండ్ నీ చుట్టూ తిరిగితే సరిపోలా? సార్ నేనేం అంత లావుగా లేను సార్. లేవురా, లేవు, అంత లావుగా లేవు, బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంత సన్నగా ఉన్నావు. కదిలావంటే చంపేస్తా. పోయి నుంచో. లడ్డుబాబు డైలీ రొటీన్ ఇలాగే మొదలవుతుంది. సేల్స్ ప్రమోషన్ కోసం రోజు పొద్దున్నే ఈ విచిత్రమైన డ్రెస్ వేసుకుని ఈ చాక్లెట్ షాప్ ముందు కదలకుండా విగ్రహంలా నిలబడాలి. వచ్చిపోయేవాళ్లు తన్ని ముట్టుకోకుండా కదిలించడానికి ట్రై చేస్తారు. తను కదిలితే షాప్ ఓనరు వాళ్లకు ఒక చాక్లెట్ బాక్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున లడ్డుబాబు కదిలితే వాడి బాక్సు బద్దలు కొడతాడు వాడి ఓనర్. ఎన్ని ఇబ్బందులు పడుతూ లడ్డుబాబు ఈ ఉద్యోగం చేయటం అవసరమా అంటే, వీడికి వీడి నాన్నకి ఈ ఉద్యోగం ఒక పూట ఫుడ్ పెడుతుంది, మిగతా 2 పూట్ల కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. కారు అద్దాల్లో పాంఫ్లెట్స్ పెట్టడం, పెట్రోల్ బంకుల్లో షేవింగ్ క్రీములు రేజర్లు అమ్మటం. సార్ గరగరలాడి మీ గడ్డని బరాబర లాగేస్తుంది. జిలెట్ ఫోమ్, జిలెట్ రేజర్స్ కొనండి సార్. ఎవరు? నేనా? సారీ సార్. ట్రాఫిక్ సిగ్నల్స్ లో దోమల బ్యాట్లు అమ్మటం, బట్టల షాపుల్లో బొమ్మలకి బట్టలు తొడగటం. లడ్డు బాబు సార్, ఈ బొమ్మలు మాలకి గుడ్లు ఎందుకు కట్టేవరా? అది ఈ మధ్య లేడీస్ స్కూటర్ల మీద ఇలాగే ముసుగులు కట్టి తిరుగుతున్నారండి, ఫ్యాషన్ కదా అని వీటిని కట్టాను. ఒక సన్నాయి మేళానికి ఘటం వాయించటం, పువ్వుల నర్సరీలో మొక్కలకి నీళ్లు పోయటం. లడ్డు బాబు సార్, కాడలు కట్టి పూలు పంపించమంటే పూలు కాడలు పంపించామేంటి లడ్డు బాబు? సారీ సార్, కొత్త రకం పూలు కదా, కాడలేవో పూలేవో తెలియలేదు. ఇడ్లీ బండి దగ్గర చట్నీ వేయటం. అది ఇది అని లేకుండా పైసా కోసం ఏ పనికైనా ఒప్పుకుంటూ ఉంటాడు. అక్కడ దిక్కులు చూస్తున్నాడు. ఏంటి లడ్డుబాబు నాన్న ఇంతకు ముందు వీడికి చాలా మంది ఆడవాళ్లతో చాలా సంబంధాలు సెట్ చేశాడు. రెగ్యులర్ ఆడవాళ్లు ఎవరూ వీడిని పెళ్లి చేసుకోరనే ఉద్దేశంతో బట్టతలం ఉన్న విధవరాళ్ళని, కండలు తిరిగిన బాడీ బిల్డర్ భామల్ని, రెండడుగులు ఎత్తున్న మరుగుజ్జు మిస్సుల్ని,
ఇంకా ఎన్నో విచిత్రమైన సంబంధాలు తీసుకొచ్చాడు. కానీ ఆ సంబంధాలన్నిట్లోకి ఇదే టాప్ సంబంధం. ఆ అమ్మాయిలందరిలోకి ఇదే టాప్ అమ్మాయి. ఎందుకంటే ఇది అమ్మాయి కాదు, అబ్బాయి. ఎరా, అమ్మాయి నచ్చిందా? నాన్న ఒకసారి ఎట్రా. మళ్ళీ ఏమొచ్చి వచ్చిందిరా? అది పిల్ల బాగా నచ్చింది. తాంబూలాలద్దు, డైరెక్ట్ గా తాళి కట్టేస్తానంటావా? అది తాళి కట్టించుకుని ఆడదాన లేదు, మొలతాడు కట్టుకున్న మగాడిలా ఉంది. ఏంటే పిచ్చి జనాసి, అది ఆడపిల్లరా? మన నాన్నపోలికి కొంచెం స్ట్రాంగ్ గా వచ్చిందంతే. ఆ మేషన్ చూడనాన్న, నా ఒళ్ళంతా లెక్క పెట్టిన అన్ని వెంట్రుకలు ఉండవు. ఏమంటున్నాడండి అబ్బాయి, ఏమన్నా ప్రాబ్లమా? అబ్బాయి ఏం లేదండి, అమ్మాయి మొగరాయిల్లో ఉంది, కొంచెం షేవింగ్ చేసి చూపిస్తారా అంటున్నాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోటో చూసి రమ్మంటేనే వచ్చాం. ఫోటో చూసి రమ్మన్నావా? ఒప్పేసుకోరా, అమ్మాయికి షేవింగ్ ఏదో మనమే చేయిద్దాం. ఇంకా నీకు సంబంధాలు చూడటం నా వల్ల కాదురా, ఒప్పుకోరా ప్లీజ్. నేను ఒప్పుకోను. ఎంత దూరం రమ్మని ఇలా అవమానిస్తారా? అమ్మాయికి ఒకసారి షేవింగ్ చేసి చూపించమంటే మీకు అంత బాధ ఏంటండి? ఇంకొకసారి షేవింగ్ అన్నావంటే బ్లేడ్ తెచ్చి నిన్నెక్కడ కోస్తానో నాకే తెలియదు. ఏమన్నా చేయించదలుచుకుంటే ముందు మీ వాడికి చేయించు. నీటి ఏనుక్కి కట్క మృగానికి పుట్టిన వాళ్ళే ఉన్నాడు ఎదవ. కర్మ నాన్న. ఏంట్రా? నన్ను ఒకసారి చూడు నాన్న. చూసా ఎలా కనిపిస్తున్నా నీకు? పెద్ద పందిలా ఉన్నావు. నేను నీ కొడుకును నాన్న, నాకు నువ్వు తెచ్చే సంబంధాలు ఏంటి నాన్న? నాకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి, నేను కూడా మనిషినే నాన్న. నువ్వు మనిషివి కాదురా, రాక్షస బల్లివి, డైనోసార్వి. ఎలాంటి సంబంధాలు కాక పెద్ద అందగత్తెలు వచ్చేస్తారండి నీకోసం. ఆ ముసలిదేమో ఈ కొంపకి ఇంటి కోడలకి లింకేట్ తెచ్చింది. ఏ తలక మాసిన వాడితోనూ నీ కాళ్ళు గడిగించి ఈ ఇల్లు అమ్మేసి నా చేతులు గడుక్కుందామని చూస్తుంటే నువ్వేమో నాకు పెద్ద దరిద్రుల్లా తయారయ్యావు. నా కోసం నువ్వేం కష్టపడద్దు నాన్న. నాకు నచ్చిన అమ్మాయిని, నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయిని నేనే చూసి పెళ్లి చేసుకుంటా. ఏంటి నిన్నిష్టపడే అమ్మాయా? నీలాంటి పందిని ఇంకొక పందే ఇష్టపడద్ది. ఓరు చివర పందుల దొడ్డు ఉందంటరా, ఒకసారి అటు కూడా ట్రిప్ అయ్యి నీ అదృష్టం పెట్టుందో చూద్దాం. నీకు నచ్చిన అమ్మాయి, నిన్ను ఇష్టపడే అమ్మాయి, కోరికలు చాలా ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఇక్కడ ఎక్కడ లేదు గానీ వెళ్ళేలా. ప్రతి మనిషి కోసం ఆ దేవుడు ఇంకో మనిషిని పుట్టిస్తాడనేది లడ్డుబాబు నమ్మకం. తన కోసం కూడా ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించే ఉంటాడు. ఆ అమ్మాయి తనని ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ షర్ట్ పాకెట్ మీద ఇనిషియల్స్ ఎంబ్రాయిడరీ చేయాలి. ఓకే మేడం, రేపు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చా? అలాగే మేడం. ఆ ఇనిషియల్స్ మీ ఫోన్ నెంబర్ ఈ బుక్ లో రాయండి, రెడీ అవగానే ఫోన్ చేస్తాను. నీకే చెప్పేది. మొహం ఎండలో పెట్టిన స్టీల్ బళ్ళెల్లా పెడబెడలాడుతూ తడతడ మెరిసిపోతుంది. కళ బాబు కళ, వేసులో పెళ్లి కళ ఉట్టి పడుతోంది. అదృష్టం అర నిమిషం క్రితమే అమ్మాయి రూపంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏంటి? అవును, పిట్ట గురి చూసి కుడి భుజం మీద రెట్ట వేసిందంటే కుజదోషం కర్రతో కొట్టిన కుక్క పిల్లలా కుయి కుయి అంటూ పారిపోతుంది. కుజదోషం ఉన్నట్టు నీకెలా తెలుసు? సర్వం తెలిసిన సర్వసంగ పరిత్యాగిన ఆయన నేను.
కంగారు పడకు, నువ్వెక్కడున్నా అదృష్టాన్ని నువ్వు వెతుక్కుంటూ వస్తుంది. కాలింకి పెళ్లి కొట్టి కళ్యాణం చేసుకోమని వేడుకుంటుంది. ఇంతకీ నువ్వు అమ్మాయి వరించబోయే అదృష్టవంతుడివే, జేబులో చిల్లుగవ్వ కూడా లేని దరిద్రుడివే. కాలింగ్ బిల్ కొడుతుందా? చాక్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. 1 కిలో గిఫ్ట్ రాప్ చేయాలి. 1 సెకండ్. అంటే ఇలాగా మేడం? అవును. ఈ అడ్రస్ కి డెలివర్ చేయాలి. అలాగే మేడం. ఎంత అవుతుంది? విత్ డెలివరీ చార్జెస్ 2000. ఓకే. ఈ రోజే పంపించాలి. అలాగే మేడం. థ్యాంక్ యూ. లడ్డుబాబు ఫిక్స్ అయ్యాడు. ఒకే రోజు 3 సార్లు, ప్రతిసారి తనున్న చోటకే. ఆ పకీర్గాడి పొగలో ఎంత పవర్ ఉందో లడ్డుబాబుకి అప్పుడు అర్థమైంది. బ్యాక్ టు బ్యాక్ 3 తొలిచూపులతో 3 సార్లు తొలి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసిన తొలి ప్రేమికుడు బహుశా వీడే అయ్యుంటాడు. నేను వాన చెనుకై రావే రావే.
ఎదిగలు తిరిగి చేసుకుంటా గుండె పిండేసుకుంటా ప్రాణం చేసుకుంటా ఊ అంటే ఉన్న ఊపిరే పోయేలోగా ఉన్న పాటుగా రావే రావే ముద్దు గుమ్మ పుట్ట బొమ్మ నా మనసేదో చేసావే వెన్నెలమ్మ చబిలమ్మ నా కన్నీరు బాబా తొందరగా లేచి రెడీ అయ్యావు నన్ను డ్రాప్ చేయాలి. చీ బతుకు జడ సైకిల్ కూడా నేను వారంటీ చేసుకుని ఎలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి చూడు పోనీ. ఇది పాత బండి నాన్న, ఇంతకు మించి లాగదు. మనుషుల్లో అయితే లాగుతుందరా? నీలాంటి తిమ్మింగళాలు లాగడానికి టైటానికి చిప్ కావాలి. ఏంటమ్మా కాంప్లాన్ బాయ్ లో ఉన్నాడు, కమిట్ అయిపోదాం. లడ్డూలో బొద్దుగా ఉన్నాడు కదా, లవ్ వాడేద్దాం అనుకుంటున్నావేమో. అడ్డంగా బుక్ అయిపోతావు, నీ లైఫ్ బొక్కడిపోద్ది. ఇంకో విషయం చెప్పనా, 10 XXL రాయలు కట్ చేసి కలిపి కుడితే ఇడుకో మోతరు కట్ డ్రాయర్ తయారవుతుంది. ఎంత చెప్పినా నేను ఆడనే ఇష్టపడుతున్నాను అన్నావు అనుకో, ఆడి కట్ డ్రాయర్ లాగానే నీ బతుకు కూడా అతుకులు బొంత అయిపోద్ది. తండ్రి లాంటివాడిని చెప్పాను, తప్పుగా అనుకోకమ్మా. మళ్ళీ ఏమైందిరా? ఎలా ఇచ్చాను? లేకపోతే ఆ పిల్లని చూసి ఏంటా ఇకిలింపు? ముందు అమ్మాయి నన్ను చూసి నవ్వింది. ఏంటి ప్రేమతో నవ్వింది అనుకుంటున్నావా? తమరు సైజ్ చూసి. నీకో విషయం చెప్తా వినో, నీలాంటి గ్యాస్ బెలూన్ గాన్ని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. కాబట్టి నేను తెచ్చిన సంబంధం చచ్చినట్టు చేసుకోవాలి. చూస్తావు కదా నాన్న, నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నీకు చూపిస్తాను. ఏంటి చూపించేది? పోయిన సంవత్సరం పెళ్లి చూపుల కోసమని నీ ఫోటో తీయించా, అది ఇంకా ప్రింటింగ్ వేస్తానే ఉన్నారంట. రే కనీసం పాస్పోర్ట్ ఫోటో అన్న ఏమంటే, తమరు పాస్పోర్ట్ ఫోటో వెయ్యాలంటే అదిగో ఎదురుకుండా బోర్డు లేదు, అంత సైజు వెయ్యాలంట. నాన్న కొంచెం దిగుతావా? ఎందుకురా? దిగినా చెప్తాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రా. ఏంటి కృష్ణయ్య, పొద్దున వాకింగ్ లో కనపడలేదు? రాత్రి నిద్ర పట్టి సావలేదు, పొద్దున లేచేటప్పుడు లేట్ అయిపోయింది. ఇదిగో కాఫీ పట్టరావయ్యా. ఎందుకురా? మీరే తలా సొక్కపోయింది సరిపోద్ది. ఒక కాఫీ కప్పు పట్టరావయ్యా. నువ్వు ఉండవయ్యా. రే ఇవాళ గోపిగడి బిల్లు, ఇంకో కాఫీ చెప్పి పర్వాలేదు. గోపిగడి బిల్ల? నా బిల్లు ఏమో అనుకున్నా. అయితే ఒక ప్లేట్ పూరి, ఒక పెసరట్ ఉప్మా, 4 వడ, 2 పెరుగు వడ, 1 ద్రాక్ష రసం, 1 లస్సీ, ఆ తర్వాతే కాఫీ. ఎరా మీ లడ్డు బాబుకి సంబంధం ఖాయం చేసావా? మా లడ్డు బాబు గారికి మహేష్ బాబు అని ఫీలింగ్ రా. ఎంత అందమైన అమ్మాయిని చూపించినా ఆడికి అంటలేదు. ఒరే నా మాట విని మీ వారసత్వం మర్చిపోయి ఆ పెళ్ళేది నువ్వే చేసుకోరా, ఇల్లు అమ్మేయచ్చు. మా గొప్ప సలహా ఇచ్చావలే. ఒరే ఇది చూసారా, ఎవరో కంజాయింట్ ట్విన్స్ ఆడపిల్లకి సంబంధం కావాలని పేపర్ లో యాడ్ వేశారు. కంజాయింట్ ట్విన్స్? అంటే అదేరా, అతుక్కులు పుడతారు కౌల పిల్లలు. వాళ్ళు వాళ్ళకి పెళ్ళేంట్రా? ఇలాంటి ఆడపిల్లలకి ఇలా అతుక్కు పుట్టిన మగపిల్లలే కావాలి, లేకపోతే మా లడ్డు బాబు గడే కావాలి. పాపం రా, చూస్తూ చూస్తూ అలాంటి సంబంధం ఎలా చేస్తావురా? అక్కడే మీకు అర్థం కావట్లేదురా, ఒక్క ఆడపిల్ల దొరకటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో బై 1 గెట్ 1 లాగా ఇద్దరు ఆడపిల్లలు దొరకడం మామూలు విషయమా? ఒక దంట్లు తవ్వుతుంది అనుకో, 2 రోజులు బట్టలు ఉతుకుతుంది. ఒకటి ఇల్లు ఉడుస్తుంది అనుకో, 2 రోజులు తల బట్ట పెడుతుంది. 4 చేతులు కదా, గంటలో అవ్వాల్సిన వంట 1/2 గంటలోనే అయిపోతుంది. రే అర్జెంట్ కాలకు మిషన్ కాలి చెప్తా. లడ్డుబాబు పొద్దున్నుంచి ప్లాన్ మొత్తం 10 సార్లైనా మెంటల్గా రిహర్స్ చేసుకున్నాడు. తను షాపుకొచ్చి డబ్బులు పే చేసి బ్యాగు తీసుకున్నాడు. ఆ బ్యాగుని కారు దాకా తీసుకొస్తాను అంటాడు. థాంక్యూ. నేను ఒక్క బ్యాగ్ తీసుకొస్తే 2 సార్లు థ్యాంక్స్ చెప్పారు.
అదే రెండు బ్యాగులు తీసుకొస్తే 4 సార్లు థ్యాంక్స్ చెప్తారా? హాయ్, ఐఎమ్ లడ్డు బాబు. ఐఎమ్ మాయా. థ్యాంక్ యూ. అదిగో మళ్ళీ. ఓ సారీ. బాయ్ బాయ్. జరిగేదంతా నిజమేనా అని తనని తను గిల్లి చూసుకుంటాడు. నువ్వా? ఎందుకురా నన్ను గిల్లావు? మరి ఇందాకడి నుంచి పిలుస్తుంటే పలకవే. పలకకపోతే గిల్లేస్తావా? అయినా చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకురా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. నాకు నీతో ఫ్రెండ్షిప్ ఏమి అక్కర్లేదు. అంటే నాతో ఫ్రెండ్షిప్ చేయవా? రే, నిన్ను ఇంకొకసారి ఫ్రెండ్షిప్ అన్నావంటే ఒక్కటిస్తాను. ఏంటి కొడతావా? కొట్టడం కాదు, మళ్ళీ నా జోలికి వచ్చావంటే తాటు తీసేస్తాను. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ ఎలా చేయవు? నేను చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? చెత్త ఫెలో, చెత్త ఫెలో, చెత్త ఫెలో. ఒరే గాడ్జిల్లా, గాడ్జిల్లా, మెల్లగా నడు. నీ వల్ల ఈ సంవత్సరం 4 సార్లు టైల్స్ మార్చాం. సారీ సార్. ఒరే లడ్డు బాబు, నాకు ఇంకో డౌట్ వచ్చిందిరా. నిన్ను ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి ఆ ఫ్రేమ్ ని గోడకు తగిలిస్తే దాని బరువుకు ఉంటుందా? గోడ కూలిపోతుందా? మీ జోకింగ్ బాలేదు సార్. ఈ వేళ నీ వల్ల ఒక్క చాక్లెట్ బాక్స్ బయటికి ఫ్రీగా వెళ్లాల్సి వచ్చినా నీ బాక్స్ కు బాంబు పెట్టి బ్లాస్ట్ చేసేస్తా, బ్లాస్ట్ చేసేస్తా. వెళ్ళ, నించో, కదలకుండా నించో. ఇందాకేమన్నావు? నన్ను కొడతావా? ఏది కొట్టు చూద్దాం. అయినా నన్ను ఎలా కొడతావు? నువ్వు కదల్లేవుగా. నువ్వు కొడతానన్నావని మరి నా ఫ్రెండ్ ఈ తేలుకు చెప్పా. తనకి కోపం వచ్చి నిన్ను కొడతా అన్నాడా? అయితే నేను వాడిని కుడతాను అని గొడవ చేస్తోంది. సరే, ఒకసారి కుట్టు అని తీసుకొచ్చాను, ఇప్పుడు నేను దీన్ని నీ మీది కదులుతాను. నువ్వెలా కదలవు నేను చూస్తాను. కదలవా? అబ్బా, ఇప్పుడు స్లోగా నీ కాలు మీదికి తేలిన వదులుతున్నాను. అది మెల్లగా పాకుతూ పైకెళ్తోంది. నీ పిక్క మీద ఆగి ఏదో ఆలోచిస్తోంది. మళ్ళీ పైకి పాకుతోంది. నీ తొడ మీద ఒక చిన్న బ్రేక్ వేసింది. కొండం పైకెత్తింది, కొండం దించింది, మళ్ళీ పైకెళ్తోంది. నీ బ్యాక్ సైడ్ మీద ఒక రౌండ్ వేసి ఒక మంచి స్పాట్ సెలెక్ట్ చేసుకుంది. కొండం స్లోగా పైకెత్తింది, ఎత్తింది, ఎత్తింది. నీకు చాక్లెట్ బాక్స్ ఇస్తాను, ఇస్తాను రా. మళ్ళీ కదిలేవంటే చంపేస్తాను. దున్నపోతా, దున్నపోతా. నీకు చాక్లెట్ బాక్స్ ఇస్తాను రా. ఓకే అంకిల్. హే, ఏంటే ఇది? చట్నీలో ఏగ డాన్స్ చేస్తుంది. నువ్వు ఇచ్చే 5 రూపాయలకి ఏగకపోతే సమంత వచ్చి డాన్స్ చేస్తా. ఏంటి, వెళ్ళి తినవయ్యా. కర్మరా బాబు. నాకు ప్లేట్ ఇడ్లీ కావాలి. ఇక్కడ ఫ్రీ స్కీమ్లు ఏమీ లేవు. నువ్వు ఫ్రీగా ఇచ్చిన తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. ఇదిగో డబ్బులు. హలో. ఏంటి? నాకు ఈ చట్నీ సరిపోదు, ఇంకొంచెం పోయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. హే, నీకు ఇడ్లీ తింటానికి చట్నీ కావాలా, చట్నీ తింటానికి ఇడ్లీ కావాలా? చెప్తే గాని పోయివా, పోయి. ఇంకా ఇలా కాదు గాని, నువ్వు ఎప్పుడు ఆపాలో చెప్పు, అప్పటి వరకు పోస్తూనే ఉంటాను. చాలా ఆపు అంకుల్.
ఏంటి బాబు? చూడండి అంకుల్, నేను ఎక్స్ట్రా చట్నీ అడిగితే మీ వాడు ఎంత చట్నీ వేసాడో. చట్నీస్ హోటల్లో కూడా ఇంత చట్నీ వేయరు అంకుల్. రే, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సాంబార్ గారు చట్నీ అని. ప్లేట్ ఇటు బాబు, ఇంకో ప్లేట్ ఇస్తాను నీకు. ఇదిగో చూడు, ఇప్పటికైనా నాకు ఫ్రెండ్ అవుతావా, ఇంకా ఎనిమిగానే ఉంటావా? రే, అంత దాకొస్తే నేను 100 రోజులు వెళ్ళిపోతాను గానీ నీతో ఫ్రెండ్షిప్ అంతం చేయనురా. నాతో ఫ్రెండ్షిప్ చేయకపోతే నీకే ప్రాబ్లం. చూసావుగా ఏం చేశాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? కింద పాడేసి మీదకి కూర్చున్నాను అనుకో, చట్నీ అయిపోతావు యదవా. అయితే నాతో ఫ్రెండ్షిప్ చేయనంటావు? చేయనురా, ఏం పీక్కుండో పీక్కో. కోపంలో ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోకూడదు. ఈ రాత్రి అంతా బాగా ఆలోచించి రేపు వచ్చి ఎస్ అని చెప్పు. ఏంట్రా నీకు ఎస్ చెప్పింది? నువ్వు దరిద్రుడు అనుకున్నా, కానీ నువ్వు కూడా అదృష్టవంతుడు అని నాకు ఇవాళ అర్థమైందిరా. ఎలా అర్థమైందిరా? ఒక సంబంధం ఉందంట, ఓ సబ్బు కొంటే రెండో సబ్బు ఫ్రీ అన్నట్టు ఒక అమ్మాయిని చేసుకుంటే రెండు అమ్మాయి ఫ్రీ అంట. రెండు అమ్మాయి ఫ్రీ అంట? అదేరా, అయుభక్త కవలంలని అతుక్కును పుడతారు చూడు. పాపం నాన్న, దారుణం నాన్న. పాపం లేదు, పుణ్యం లేదు. మళ్ళీ చెప్పలేదు అనుకో, ఈ వారంలోనే పెళ్లి చూపులు, వచ్చే వారంలోనే పెళ్లి. వాళ్ళిద్దరూ ఎలా ఫిక్స్ అయి ఉన్నారో ఇది కూడా ఫిక్స్ అంతే. తొందరపడకపోతే కొంపలు మునిగేలా ఉన్నాయని లడ్డుబాబుకి అర్థమైంది. వాళ్ల నాన్నకంటే ముందు తనే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఏదో ఒక మంత్రం వేసి మాయాని పరిచయం చేసుకోవాలని వాళ్ళింటికి బయలుదేరాడు. విజయనగర్ చౌరస్తా అంటారయ్యాడు, ఓవర్. మార్కెట్ స్ట్రీట్ క్రాస్ అయ్యాడు, ఓవర్. గ్రీన్ఫీల్డ్ కాలనీ ఎంటర్ అయ్యాడు, ఓవర్. కమ్ ఆన్ లాప్సో, స్మెల్ ఇట్, స్మెల్ ఇట్, కమ్ ఆన్ స్మెల్ ఇట్. చెప్పాగా నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. ఆ కుక్కనంత తీసుకొచ్చావు? అది కూడా నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందంట. నీతో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు, నీ కుక్కతో ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. మా ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తానని మాకు చిరాకు షేక్ హ్యాండ్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇంకొకసారి ఫ్రెండ్షిప్ అన్నావంటే చంప పగిలిపోద్ది, పో. సెమీఫైనల్ మాట, ఫైనల్ మాట. ఫైనల్, ఫైనల్, ఫైనల్. వెళ్ళా. ఏం పెట్టారా? ఏం పెట్టారు? లాప్సో, క్యాచ్. కుక్కను పట్టుకోరా, నా కుక్క అంటే భయం. అమ్మో, కదలకాయా బాబు. అసలే నీ ఒంట్లో నరం పట్టుకోవాలంటే పెద్ద గుణపం ఎట్టెతకాలి. అయినా కుక్క అక్కడ ఎందుకు కరిచిందా నిన్ను? తందూరి చికెన్ కోసం. తందూరి చికెన్ ప్యాంట్లో ఎందుకు పెట్టుకు తిరుగుతున్నావా? ఓకే, లే, లేచి ప్యాంట్ వేసుకో. థిక్ ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంత కండోడు వచ్చేది తెలుసా? అయినా నీ వయసు ఏంటి, నీ బాడీ ఏంటి, ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియట్లేదా నీకు? తగ్గాలని నాకు ఉంది డాక్టర్, కానీ ఎలా తగ్గాలో అర్థం కావట్లేదు. కొవ్వు తగ్గించడం కానీ టోటల్గా తీసేయడం కానీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందయ్యా. వన్ సిట్టింగ్లో నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేనంత సన్నగా చేసేయచ్చు చూడు. హలో, చూసింది చాలు గాని, బయటకెళ్ళు 650 కట్టు. 650 ఏంటి సార్? బయట ఇంజక్షన్కి 150 రూపాయలు అన్నారు. నరంలో ఇంజక్షన్ చేయడానికి 150 ఏనమ్మా, మరి మిగతా 500? ఇంత శరీరంలో ఆ నరం ఎక్కడుందో వెతకడానికి. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. రెండేళ్లుగా ఇస్తాను ఇస్తాను అనడం తప్ప నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు. వడ్డీ మాత్రం నీ కొడుకుంట్లో కొవ్వు పెరిగినట్టు పెరిగిపోతుంది. అలా మాట్లాడకండి, ఇంతకాలం ఎలాగో ఆగారు కదా, ఇంకొంతకాలం ఆగండి. ఈ బండోడు పెళ్లి కాస్త అయిందనిపించి ఈ కొంప అమ్మేసి మీ బాకీ మొత్తం తీర్చేస్తాను, నన్ను నమ్మండి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం, నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, మర్యాదగా నా బాకీ తీర్చావా? సరే సరే, లేకపోతే నిన్ను వీణ్ణి మర్డర్ చేసి కళ్ళు కిడ్నీలు అమ్మేసి నా బాకీ తీర్చుకుంటాను. డబ్బులు లేనోడికి జేబెందుకురా? చూసావుగా,
చూసావుగా, నీ కళ్ళ ముందే కన్నతండ్రిని చంపుతాను అన్నాడు. నువ్వు ఆ పెళ్లి చేతులు తెచ్చుంటే నాకు ఈ కష్టాలు 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 ఉండేవి కాదు కదా. రే బండోడా, నేను ఆ గుండోడి చేతిలో చచ్చిపోతారా? చచ్చిపోతా. నువ్వు చావటం కాదు, రోజు ఈ పెళ్లి చూపుల పేరుతో నన్ను చంపడం కంటే ఒకేసారి నన్ను చంపేసే, ప్రశాంతంగా ఉంటావు. ఆ ఉండేవాడే తను చేస్తే ఈ ఆస్తి మొత్తం నాకు చెందుతుందని ఆ ముసలి వీళ్ళమ్మలో రాచుంటే ఇప్పటిదాకా నా కొండ నా అనకొండ, నువ్వు పుట్టగానే రెండు వడ్డగింజలు నీ నోట్టో ఏచేసి నా రాయణ నా రాయణని రెండు మునకలు మునిగేవాడిని దరిద్రం వదిలిపోయేది. కానీ ఈ ఆస్తికి నీ పెళ్లికి ఆ ముసలిది లింకేట్ తెచ్చింది. రేపే నీకు ఆ కమల పిల్లలకి పెళ్లి చూపులు, పిచ్చి పిచ్చేట లేకుండా అను అన్నావు అనుకో, నిన్ను బయటికి గెంటి నా చావు తెలివితేటలతో ఈ కొంప అమ్మేసి గోవాలో హాయిగా సెటిల్ అవుతా. ఆలోచించుకో. లడ్డుబాబుకి వాడి నానతిట్లు ఏమీ వినిపించడం లేదు. వాడి చుట్టూ ఉన్న ప్రపంచం అస్సలు కనిపించడం లేదు. వాడి ధ్యాసంతా మాయ, వాడి శ్వాసంతా మాయ. వాడికి మాయా కావాలి, మాయా కావాలి. రే చెత్త ఫెలో, నువ్వు నన్ను వదలవా? వదలను. ఇవాళ నువ్వు ఒక్కడవే వచ్చావే, నీకొక్కేది దంది స్పెషల్ అపీరియన్స్ క్యారెక్టర్ అయిపోయింది. ఏంటిది? నా ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఎత్తిన చేత్తో నువ్వు చేయి కలపకపోతే కలపకపోతే చేయి కిందకి దించేస్తాను. నీ కుళ్ళు జోకులకి నాకేం నవ్వు రావట్లేదు, అవతల పో. ఆ మాట మీదే ఉంటావా? లేదురా, నా స్కూటర్ మీదే ఉంటాను. నీకే వచ్చాను కూడా యాదో జోకులు. స్కూటర్ మీదే ఉంటావా? అవునరా, ఉంటాను. సరే ఉండు. చికిదాం చికిదాం చిం చిం చుం చిం చిం చికిదాం దాం, పసి పిల్లాడివి కొంచెం పెద్దోడివి ఇంకొంచెం, వేలడంత కూడా లేడు వాడితో నీ పంత, నవ్వాలో ఎడవాలో అర్థం కాదురా. లడ్డు బాబు 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 మీ బాబు చెట్లు బాబు. చికిదాం చికిదాం చిం చిం చుం చిం చిం చికిదాం దాం, పసిపిల్లాడివి కొంచెం పెద్దోడివి ఇంకొంచెం. నువ్వేమో చక్కెర డబ్బా వీళ్ళేమో చీమల పుట్ట, ఏ పక్కన నువ్వు దాక్కున్నా వస్తారే దండెత్తంగా. బుడగల్లే నువ్వుంటే బుడుగల్లే ఒకడొచ్చి సరదాగా పిన్ని సట్టి కూర్చో సైడా ముద్దొచ్చి. లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు లడ్డు బాబు మీ బాబు చెట్టు బాబు. చికిదాం చికిదాం చిం చిం చుం చిం చిం చికిదాం దా, పసిపిల్లాడివి కొంచెం పెద్దోడివి ఇంకొంచెం.
ఫినాయిలైనా వదలడురా కథ మీ బాబు. అంబులెన్స్ ని కూడా ఆపి లిఫ్ట్ అడిగి ఎక్కే టైపు. పక్కోడి కచ్చితో ముక్కు తుడుచే ముష్టి శ్రీ. ల్యాండ్ లైన్ ఫోన్ కూడా రింగ్ ఇచ్చేంత పిసినారి. లడ్డు బాబు, లడ్డు బాబు, లడ్డు బాబు, లడ్డు బాబు, లడ్డు బాబు. చికిదాం చికిదాం చిం చిం చుం చిం చిం చికిదాం దా. పసి పిల్లాడివి కొంచెం, పెద్దోడివి ఇంకొంచెం. వేలడంత కూడా లేడు వాడితోన నీ పంత. నవ్వాలు ఎడవాలు అర్థం కాదురో. లడ్డు బాబు, లడ్డు బాబు, లడ్డు రే. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టామంటే నరిగి పోగులు పెడతా. అయినా నిన్ను ఎప్పుడు రమ్మనా, నువ్వు ఎప్పుడొచ్చావురా? ఆ పెళ్లి సంబంధం వాళ్ళు పచ్చి బూతులు తింటేళ్ళారు. నీ పెళ్లి చూపులన్న ప్రతిసారి నువ్వు నాంచడం, వాళ్ళకి నేను నచ్చజెప్పడం, నిన్ను బుజ్జగించడం, నీ బుద్ధి మారకపోవడం, నాకు సిగ్గు రాకపోవడం. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే ఇంట్లో జరిగేది నీ పెళ్లి కాదు, నీ అవయవదాన కార్యక్రమం. ఇంకనుచ్చావే, పో. ఆగో. ఇంకా ఈ దరిద్రం ఇక్కడ ఎందుకో? గెట్ అవుట్. ఎక్కడికి సూట్ కేసు పట్టుకు బయలుదేరావు? నీ బాధ భరించలేక ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏయ్, నువ్వు నా పక్కన కూర్చోకు. ఏయ్, నువ్వు నా పక్కన కూర్చోకు. ఏయ్, అవతరబా. ఏయ్, అవతరబా. ఇదిగో మాటకు మాట చెప్పావంటే, ఇదిగో మాటకు మాట చెప్పావంటే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయలేదనుకో, నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వస్తాను, నిన్ను మాత్రం వదలను. రే, నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నేనేం చేయాలరా బాబు? నువ్వు మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు నాతో స్పెండ్ ఓవర్ చేయాలి. స్పెండ్ ఓవరా అంటే? ఇంగ్లీష్ రాదా నీకు? స్పెండ్ ఓవర్ అంటే నాతో పాటు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండాలని. నీతో పాటు కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండాలా? ఎందుకు? ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళ ఇంటికి ఒకరు వెళ్ళి స్పెండ్ ఓవర్ చేస్తారు. అయినా నీకెవరు ఫ్రెండ్స్ లేరనుకుంటా, అందుకే నీకు తెలీదు. లడ్డు బాబుకి దేవుడి లీల అస్సలు అర్థం కాలేదు. ఒకడేమో ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు, ఇంకొకడేమో ఇంటికి రమ్మంటున్నాడు. వీడితో ఫ్రెండ్షిప్ చేయకపోతే మాయా మ్యాటర్లో తన కొంప ముంచేలాగున్నాడు. వీడు తన కొంప ముంచక ముందే తనే వీడి ఇంటికి వెళ్ళటం బెటర్ అని డిసైడ్ అయ్యాడు. హలో, నా పేరు లడ్డు బాబు. తెలుసు, నా పేరు మూర్తి. ఎక్కడికి వెళ్ళిపోయావు మూర్తి? నా ఫ్రెండ్ స్పెండ్ ఓవర్ చేయడానికి వస్తాడని చెప్పానా, వచ్చాడు. ఏడి అడిగు. అమ్మా, తన్ని నా ఫ్రెండ్ లడ్డు బాబు. రా లడ్డు బాబు. రే, నువ్వు రా. ఫ్రెండ్ అంటే ఏ క్లాస్మేట్ అనుకున్నాను? రోడ్డు మీద వెళ్లే వాళ్ళని తీసుకొచ్చి ఫ్రెండ్ అంటావేంటి? ఆయన నీ వయసు ఏంటి, అతని వయసు ఏంటి? తన్ని నా ఫ్రెండ్, తన మన ఇంట్లో నాతో స్పెండ్ ఓవర్ చేస్తాడు, ఇక్కడే ఉంటాడు. అసలు ఎవరు అతను? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వెళ్ళి సారీ చెప్పి పంపించే. నో, తను ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. స్టాప్ ఇట్.
ఎక్కువ వర్షం అంటే రెండిస్తాను, ఉన్నత నేనే పంపించేస్తాను. ఇక్కడే ఉంది మమ్మీ, ప్లీజ్ తను నాతో పాటు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడు, ప్లీజ్ మమ్మీ. అలాగే నాన్న, కానీ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, ప్లీజ్. ఓకే, మూర్తిగాడు తన లైఫ్లోకి ఎందుకు వచ్చాడో లడ్డుబాబుకు అర్థం కాలేదు, కానీ తన లైఫ్ మొత్తం మారిపోయి ఇంతకు ముందులాగా ఉండదని మాత్రం ఎందుకో అనిపించింది. ఇంటి దగ్గరే కిడ్నాప్ చేయమంటారా, బయట ఎక్కడైనా చేయమంటారా? కార్ ఇక్కడ ఆపమంటారా, కొంచెం ముందుకెళ్ళి ఆపమంటారా? అన్ని నేనే చెప్తే నువ్వెందుకురా ఐడియట్. వద్దు, నన్నేం చేయొద్దు, వదలండి, నన్నేం చేయకండి, ప్లీజ్ నన్ను వదలండి, వదలండి, ప్లీజ్ నన్ను వదలండి, నన్నేం చేయకండి, ప్లీజ్ మీకు దండం పెడతాను. మూర్తి, నువ్వా? అవును నేనే. మూర్తి, వద్దు మూర్తి, కొట్టదు మూర్తి, ప్లీజ్ మూర్తి. లే లడ్డు బాబు, లే, తొందరగా లేచి రెడీ అవ్వు, నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి. అంత సడన్ గా ట్రాన్స్ఫర్ ఏంటి? పోలీస్ ఉద్యోగాలు అంటే అలాగే ఉంటాయి వదిన, ఏదో స్పెషల్ కేసు వంక కింద నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. హాయ్ బాబాయ్. హాయ్ మూర్తి. ఎరా, బాగా చదువుకుంటున్నావా, ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నావా? అమ్మ వీడియో గేమ్స్ అసలు ఆడనివ్వదు, ఎప్పుడు చదువుకోమని చంపేస్తుంది. ఏ, అన్ని అబద్ధాలు. ఓకే ఇదిగో, నీ కోసం కొత్త గేమ్స్ తీసుకొచ్చాను, ఎప్పుడు చదివే కాకుండా అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుతుండు, మమ్మీకి నేను చెప్తాలే. థాంక్స్ బాబాయ్. ఓకే వదిన, నేను ఇక బయలుదేరుతాను, ఎలాగో ఇక్కడే ఉంటాను కదా, వస్తూ ఉంటానులే. ఎక్కడే ఉండడం ఎందుకయ్యా, మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా. అంటే నా టైమింగ్స్ తో కొంచెం ప్రాబ్లం వదినా, అయినా మన ఇంటి దగ్గరలోనే నాకు మంచి క్వార్టర్స్ ఇచ్చారు, ఇక ఫ్రీ టైం అంతా ఇక్కడే వీడితోనే గడుపుతాను. బాయ్ మూర్తి. బాయ్. ఆయన లడ్డుబాబు గారని మూర్తి ఫ్రెండ్. ఏంటి, మీరు మూర్తి ఫ్రెండ్సా? అవునండి. ఒక్కటే క్లాసా? జస్ట్ జోకింగ్ మ్యాన్, చిల్. బాయ్ వదినా, బాయ్ రా. బాయ్ బాబాయ్.
ఎక్కడికి సూట్కేస్ పెట్టుకు బయలుదేరావు? సారీ అండి, చిన్నపిల్లడు ఏదో తెలియక రమ్మంటే బుద్ధి లేకుండా నేను కూడా వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను ఇక్కడికి రావటం కరెక్ట్ కాదని. ఐఎమ్ సారీ అండి, సారీ ఫర్ ద ట్రబుల్. వెళ్ళొస్తాను. మమ్మీ, రాత్రి మూర్తి మీ గురించి నాకంతా చెప్పాడు. మీరు ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది కావచ్చేమో, కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు వెళ్ళిపోతే నీకే ఇబ్బంది, తెలుసుగా. స్టాప్ ఇట్ మూర్తి, రండి టిఫిన్ చేద్దురుగాని. వద్దండి, పర్వాలేదండి. ఎవరైనా ఏదన్నా పెట్టినప్పుడు తినకపోతే ఆ రోజంతా ఆకలితో ఉంటారట. రండి. అబ్బా, ఏంటి వెళ్ళిపోతావా? పదా పదా. నేను కూడా దాంట్లో చూస్తా, నేను కూడా దాంట్లో చూస్తా. చూడు, ఏం కనిపిస్తుందిరా? ఇల్లు తీసేసి చూడు, ఏం కనిపిస్తుంది? ఇల్లు దేనికిరా దాంట్లో చూడటం? పర్వాలేదండి, నా ప్లేట్ నీ కడుక్కుంటే నా చిన్నప్పటి నుంచి అలవాటే. పర్వాలేదు. రా, స్కూల్కి ఏమవుతుంది? రే మూర్తి, అంత పెద్ద బ్యాగ్ ఏంటి? 9 సబ్జెక్టులు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, జామెట్రీ బాక్స్, లంచ్ బాక్స్, ఈ బ్యాగే సరిపోవట్లేదు. మూర్తి, ఓ పంచే, నువ్వు నా బ్యాగ్ పెట్టుకో, నేను నీ బ్యాగ్ పెట్టుకుంటా. ఎందుకు? పెద్దవాళ్ళు పెద్ద బ్యాగ్ పెట్టుకోవాలి, చిన్నవాళ్ళు చిన్న బ్యాగ్ పెట్టుకోవాలి. అయినా ఆ బ్యాగ్ కొన్నాళ్ళు నువ్వు మోసావనుకో, నీ వెన్ను పూస వంగి గూని వస్తుంది. ఆ బ్యాగ్ ఇటు చెప్తా, ఇది పెట్టుకో. వస్తామండి. ఇదిగో నీ ఫ్రూట్. నా ఫ్రెండ్ మంచోడా కాదా? మంచోడా కాదా? మంచోడే. ఫ్రూట్ తీసుకో. మూర్తిగాడి బాధ ఎలాగోలా తప్పించుకున్న లడ్డుబాబు ఇంకా లేట్ చేస్తే మాయా మిస్ అయిపోతుందేమోనని భయపడ్డాడు. ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్నాడు, ఇక పెట్టే రట్టేయాలి. బాసు, మేడం గారు ఇంట్లో ఉన్నారా? ఆవిడ ఇంటి ముందు కారు ఉందా? లేదు. అంటే లేరు. చాక్లెట్స్ పంపించాను, ఫ్లవర్స్ పంపించాను. అవి చూసినప్పుడు కూడా ఫోన్ చేయాలనిపించలేదా? అవి చూసే వరకు ఆ రోజు బర్త్డే అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. నీ ఇనిషియల్స్ ఎంబ్రాయిడరీ చేయించి షర్ట్ పంపించాను, కనీసం అదైనా వేసుకున్నావా? ఆ రోజు వేసుకోలేదు, ఆ మర్నాడు వేసుకున్నాగా. అర్జున్, నేను అందరిలాంటి ఆడపిల్లను, నేను అందరిలానే ఆలోచిస్తాను. నీకోసం మంత్స్ అండ్ ఇయర్స్ వెయిట్ చేయలేను. ఐ వాంట్ టు సెటిల్ డౌన్. మనం సెటిల్ అవ్వాలంటే ముందు నేను సెటిల్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మా నాన్నకి చెప్పు, దేశం కాని దేశంలో ప్రాజెక్టులు చేసి నన్ను అక్కడికి పంపొద్దని. అయినా ఎన్నిసార్లు చెప్పాను నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రా అని. వీ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్. నువ్వనుకునే ఫన్ నాకు ఫన్ కాదు. పెళ్లికి ముందు ఇలా నీతో తేరడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ అస్ టు బి మ్యారీడ్ ఫస్ట్ అండ్ ఫాస్ట్. ఐ యామ్ టాకింగ్ టు యు. ఎవరి రిచా? జస్ట్ ఎ బిజినెస్ ఫ్రెండ్. ఎన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారేంటి నీకు? మాయా, షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, షీఈస్ నథింగ్. తనతో ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే నేను కూడా నథింగ్ అని తనతో అంటావా? మాయా, డోంట్ బి సిల్లీ. ఓహో, అంటే ఇప్పుడు నేను నీకు సిల్లీగా కనబడుతున్నానా? సిల్లీగా కాదు, చాలా ఫూలిష్ గా కనబడుతున్నావు. నాకే అమ్మాయి ఫోన్ చేయకూడదా? అయినంత జెలసీ ఏంటి నీకు? నేను జెలసా? జెలసీ అంటే ఏంటో చూపిస్తాను నీకు. మాయా, మాయా, ఏమండి ఏమండి ఏమండి, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇక్కడ రైట్ తీసుకోండి. ఓకే ఓకే. ఇక్కడ 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 ఇదే మా ఇల్లు. మీ ఇల్లు నాకు తెలుసండి. మా ఇల్లు మీకు ఎలా తెలుసు? నా గురించి మీకు తెలియకపోయినా మీ గురించి నాకు కొంత తెలుసండి. ఎలా? మీరు ఎంబ్రాయిడరీ చేయించుకోవడానికి మా షాప్కి వస్తుంటారు కదండి. అరే, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశానండి. మా కంపెనీ క్యాటలాగ్ ఇవ్వటానికి ఇందాక మీ ఇంటికి వచ్చాను. మీరు లేరని తెలిసి వెళ్ళిపోతుంటే లక్కీగా కలిశారు.
ఇదిగోండి మా కంపెనీ క్యాటలాగ్. థ్యాంక్ యూ. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఓకే. నేను ఎప్పుడైనా మీకు ఫోన్ చేయొచ్చా? దేనికి? వై నాట్? ష్యూర్. మీ పేరు? లడ్డు బాబు. లడ్డు బాబు? అయితే నేను మిమ్మల్ని లడ్డు అని పిలవచ్చా? లడ్డు, జాంగ్రీ, జిలేబీ, పాయసం, పరవన్నం, పెరుగన్నం, మీరు ఎలా పిలిచినా పలుకుతానండి. మీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. వీణ్ణి దారిలో పెట్టడానికి మంచి బక్రాగాడు దొరికాడు. వెళ్ళొస్తానండి. లడ్డు. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్. బాయ్. పొగేసిన బకీర్ బాబా, ఐ లవ్ యూ. రెడ్డేసిన పిట్ట, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంటి నిజంగానా మీ నాన్నగారు కవల పిల్లల్ని పెళ్లి చేసుకోమంటున్నారా? అవునండి బాబు, ఇప్పుడు కవల పిల్లల్ని పెళ్లి చేసుకోమంటున్నాడు. ఆయన అసలు ఇంతకు ముందు తీసుకొచ్చిన సంబంధాలు మీరు చూస్తుంటే షాక్ అయ్యేవారు. లడ్డు బాబు వస్తున్నాడు, వస్తున్నాడు. లాంగ్ డ్రైవ్ అని ఇక్కడా పేవేంటి? ఆకలేస్తుంది, నిన్ను కొరుక్కు తిందామని తినేనా? లడ్డు, నీ చీక్స్ చలిమిడి ముద్దల్లా ఉంటాయి. నీ ముక్కు మడత కాజలా ఉంది. అబ్బో టెంప్ట్ అయిపోతున్నాను, వెళ్దాం పద. బాయ్. 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 మూర్తి, ఆ చాక్లెట్ ఎక్కడది? కొట్టేశా. కొట్టేశావా? తప్పు మూర్తి, ఆ దొంగతనం. మనది కాని వస్తువు మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని ఆ దేవుడు రాకుండా చేస్తాడు. ఇటివు, దీనికి బిల్ కట్టేసి వస్తాను. చూసావా, మా ఫ్రెండ్ ఇంత మంచోడు, కానీ నువ్వే చెడ్డోడివి. ప్లీజ్ 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 నాన్న,
లైఫ్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ మూర్తి. ప్లీజ్ మూర్తి, నాన్న ప్లీజ్. నాన్న, మూర్తి, మూర్తి, ఒక ముద్ద తినమన్నా. కమ్ ఆన్ నాన్న, ప్లీజ్, ఇనఫ్, ఇంకా చాలు, ప్లీజ్, ప్లీజ్ నాన్న. నేను కూడా నీలాగే బాధపడిపోయానే, కోపమొచ్చి మాడాడి నన్ను తిడితే, వెక్కి వెక్కి ఏడ్చానే, మూర్తి లాంటి ఫ్రెండ్స్ అంతా కొట్టిన బసుగాడు వెక్కిరిస్తే, కష్టమేదో కలగగానే కలత పడి కూర్చోతా, ఇష్టమైన సంగతులనే తలచుకో హ్యాపీగా. కళ్ళే మూసుకు చూడు నీకిష్టమైనది, అప్పుడే గువల్లే కష్టం ఎగిరిపోతుంది. మీరు మూర్తిని పడుకో పెట్టండి, అంటల సంగతి నేను చూసుకుంటా. పర్లేదండి, వద్దండి, వదిలేయండి. మా ఫ్రెండ్ మంచోడా కాదా? మంచోడా కాదా? మంచోడే పదా. హేయ్, అది ఫేస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్. ఇట్రా అలా పడ్డావేంటి? నేనెందుకు మూర్తి? నా నువ్వు కూడా విషయదు గాని. మా మమ్మీకి టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ వచ్చిన టెడ్డీ బేర్ నుంచి అన్ని కలెక్ట్ చేసింది. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. అవును, ఇంత పెద్ద టెడ్డీ బేర్ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివరా? నీ పర్సులో ఉన్నాయిగా మమ్మీ. ఎన్నిసార్లు చెప్పాను చెప్పకుండా నా పర్సు నుంచి డబ్బులు తీయొద్దని? అవి కరెంట్ బిల్ కట్టడానికి ఉంచిన డబ్బులు. సారీ మమ్మీ, మాటలకు మాత్రం తక్కువ లేదు. ఏమండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏటీఎం లో నుంచి ఒక 5,000 డ్రా చేసుకొస్తారా? అలాగేనండి. కోడ్ సారీ ఫర్ ది ట్రబుల్. అబ్బే పర్వాలేదండి, నేను వెళ్ళొస్తానండి. ఓకే, బై మూర్తి. బై. నీ ఏటీఎం కోడ్ ఏంటి చెప్పను? నేను ఎన్నిసార్లు అడిగినా నీ ఏటీఎం కోడ్ చెప్పావు, కానీ లడ్డు బాబు అడగకుండానే చెప్పేస్తావా? నీకు చెప్తే నువ్వు నాకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తావని భయం. మమ్మీ, మూర్తి,
నేను ఇప్పుడే వస్తాను. మొన్న బోరబండలో భూకంపం వచ్చిందంట, వీడిగానే టెడ్లేడంటావా? అయ్యుండొచ్చు బాసు. అవునరా, హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలరా? వీడు 2 రోజులు స్నానం మానేయాలి. రే, వీడి లైఫ్ లో ఎప్పుడన్నా అసలు వంగి వీడి కాలు బొటన వేలు చూసుకున్నాడా? ఛాన్సే లేదు. అసలు వాడికి బొటన వేలు ఉందో లేదు కూడా వాడికి తెలియదు. మొన్న ఐస్ క్రీమ్ పార్లర్లో కాలెడ్డు పెట్టి నన్ను పడేసి నువ్వే కదా. అవునరా, నేనే. ఏం పీకుతావు? రే, ఎక్కడికి రా? అక్కడ దాక్కుందా అన్నా, ఇల్లు బాగా కనబడుతుంది. చూడు, ఇక్కడ నుంచి చూడు. ఏంటి మూర్తి, పౌరాలు లెక్క పెడుతున్నావు? నా పౌరాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నాయా? ఎలా? ఒక గద్ద వచ్చి ఒక్కొక్క పౌరాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. గద్ద? అవును, గద్దే. ఆ చెట్టులో దాక్కుంటుంది. దాన్ని ఏం కనబడుతుంది? నేను కూడా చూస్తా, నేను కూడా చూస్తా. చూడు. చూసావా? చూశాను. అందుకే నా కారులో కూర్చున్నావండి. లడ్డు బాబు, వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు? సన్నగా స్లిమ్గా పుట్టాలనుకుంటున్నాను. అంటే బల్లిలాగా పుట్టాలనుకుంటున్నావా? బల్లిలా పుట్టినా సరే, పిల్లిలా పుట్టినా సరే, సన్నగా పుట్టాలనుకుంటున్నాను. అవును, నువ్వెలా పుట్టాలనుకుంటున్నావు? పావురంలాగా. పావురంలాగా? ఎందుకు? అప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఆకాశంలో హాయిగా ఎగరచ్చు, స్పైడర్ మ్యాన్ లాగా ఆ బిల్డింగ్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీదకి జంప్ చేయొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు నీ మీద రెట్టేయచ్చు. రంజిత్, రేపు అన్నయ్య సంవత్సరికం కదా, పనులు ఏమైనా? అన్ని అయిపోయాయి, పంతులు గారికి కూడా చెప్పేశాను. One water bottle, please. Thank you. వడ్డీ కట్టలేదు కానీ వాటర్ బాటిల్ కావాలరా నీకు? వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. హాయ్ లెట్. ఏంటి, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? చెప్తే గానీ రావా? అబ్బే, అలాంటిదేం కాదు. అయితే రా. ఎక్కడికి? ఏంటి, నీకింకా బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఎందుకు లేవు, వాడేమన్నా మామూలుగా కొట్టాడా ఏంటి? రా, నీ పెయిన్స్ మొత్తం తీసేస్తాను, పడుకో. అలా కాదు, పొట్ట మీద. నీకు విషయం తెలుసా, నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా నన్ను టచ్ చేసిన అమ్మాయి నువ్వే. నువ్వే అమ్మాయి టచ్ చేసావా? లేదు. అంటే నువ్వు వర్జినా? ఏ లడ్డు, నువ్వు నిజంగా వర్జినా? అవును, నిజంగా. ఎందుకలా? నా కాబోయే భార్యని మోసం చేయటం తప్పు కదా, నన్ను నేను పవిత్రంగా అర్పించుకుందామని. నువ్వు మంచి ముహూర్తం చూసి దాని సంగతి ఏంటో తేల్చేయాలి. అవును, పెళ్ళవకుండా మరి నీకు ఓకేనా? నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి. Happy birthday to you. Happy birthday, Murthy. Happy birthday, Murthy. Mar naaku. Hi, Babai. Happy birthday, Murthy. Thank you, Babai. Idu neeku. Enti Babai idi? Wow. Da, open chestu. Please, Babai, chep Babai. Ye open chestava ra, chuddu vandi. Yevandi, Murthy friends vachesaru. Mi iddariki kotta battlu Murthy cupboard lo unnai. కొత్త బట్టల నాకెందుకండి? మూర్తి బర్త్డే విష్. మీ ఇద్దరికి సేమ్ డ్రెస్ కావాలి, మీ ఇద్దరు త్వరగా రెడీ వచ్చేస్తారా?
అలాగే. మర్చిపోయాను, పైన లాకర్ లో మూర్తి వాళ్ళ నాన్నగారి పులిగోరు ఉంది, మూర్తికి వేసి తీసుకొస్తారండి ప్లీజ్. లాకర్ కోడ్ సేమ్ ఏటీఎం కోడ్. ఓకే ఓకే అండి. కార్ లో ఉన్నారా? సేఫ్ వద్దన్న, కార్ మీద కాస్తారు, అక్కడ ఉన్నాం సేఫ్. చాలా బాగున్నారు ఇద్దరు. మీ బాబాయి ఒక లక్ష్మీ బాంబులు చేతితో పట్టుకొని కాల్చారా? మా లడ్డు బాబు 10 లక్ష్మీ బాంబుల్ని ఒకేసారి చేతితో కాలుస్తాడు. 10 లక్ష్మీ బాంబుల? అవును. లడ్డు బాబు మూర్తి వద్దు, మూర్తి ప్లీజ్, మూర్తి పట్టుకో, కాల్చు. మూర్తి మీకు బాగా దగ్గరైపోయాడండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హిస్ ఫ్రెండ్. భలేవారండి, తలదాచుకోవటానికి చోట్లేనప్పుడు నన్ను మీ ఇంట్లోకి, మీ లైఫ్లోకి రాణించినందుకు నేనే మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మూర్తి లాంటి మంచివాడు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం. కాదు, మీలాంటి మంచివాడు పరిచయం అవటం మూర్తి అదృష్టం. ఆడిది గాడిది బుద్ధిరా, తోక మెలికిపడింది కదా ఇప్పుదామని వెళ్తే ఎగిరి మన్నే దంతది. వీడు కూడా అంతే, మీరు ఎంత నచ్చ చెప్పాడు ఇంటికి తీసుకొచ్చినా ఆడు మళ్ళీ మొదటిగా వస్తాడు. ఏదేమైనా సరే నేను తీసుకొచ్చిన అమ్మాయిని వాడు చస్తే చేసుకోడరా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఆ అప్లోడ్ నా కడ్డారు కట్ చేసి నాతో కటకటాలు లెక్క పెట్టించక ముందే 20 క్రితం నేను చేసి ఉండాల్సిన పని ఇప్పుడు చేసేద్దాం అనుకుంటున్నానరా. ఒరే శేషం, నువ్వు చెప్పిన ఐడియానే ఫాలో అయిపోదాం అనుకుంటున్నానరా. నా ఐడియానా? ఏం ఐడియారా? ఈ ఇల్లు అమ్మడానికి నా కొడుకు బదులు నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానరా. ఏమంటారు? ఊరుకోరా, నేను సరదాగా అంటాను. నువ్వెందుకన్నా, నేను దానికే ఫిక్స్ అయిపోయాను, దాన్నే ఫాలో అయిపోతాను. నా పెళ్లి బాధ్యతలన్నీ మీ నలుగురు మీద పెట్టేశానరా. తొందరగా వదిలించుకునేట్టుగా దేన్నో దాన్ని మీరే సెట్ చేయండి. అఫ్కోర్స్ ఫిగర్ బాగుందనుకో, బోనస్గా 6 దాంతో కాపురం కూడా చేస్తాను. ఏమంటారు? అంతా అంటే నోళ్ళు తెరిచి చూస్తారట్రా, కాఫీలు తాగండే. నువ్వు ఇచ్చిన 1/4 కాఫీ ఎంతసేపు తాగుతావురా? మన పేపర్లో మీ సరిపోయే సంబంధం గురించి చదివానరా, నీకు చెప్పాను కదరా. అవునవును, మర్చిపోయాను, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది. ఏదో పెద్ద ఫ్యామిలీ. అదే అదే కట్టా, మొన్నటి పేపర్ ఇంట్లో ఉందా? మొన్నటి పేపరా? చూస్తాను. ఏం పడింది నా పేపర్లో? ఏం చెప్పాను నాకు? ఏ పేపర్లో ఏం పడలేదే, ప్లాను తర్వాత చెప్తాను. ఈ ముసల్డుక్కు బాగా దొరికిపోయాడు, ఇక ఫుల్గా ఆడేసుకుందాం. మొన్నటిది లేదురా, నిన్నటిదే ఉంది. అయితే సర్లేరా, నా దగ్గర ఉంటుంది, ఇంటికెళ్ళి చూస్తాను. చూడటమే కాదు, అర్జెంట్ కాళ్ళకు మిచ్చుడు కాలిపు. కార్ మీద మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదండి, లోపల కూడా చూసుకోండి. అలాగే మేడం. హాయ్ లడ్డు, కమ్. ఏంటి కారు మారుస్తున్నావా? ఊరు కారు అన్ని మార్చేస్తున్నాను. ఊరు మార్చడం ఏంటి? కారు అమ్మేసి ఇల్లు ఖాళీ చేసి బాంబేకి వెళ్ళిపోతున్నాను. బాంబేకి వెళ్ళిపోతున్నావా? ఎందుకు? ఉండడానికి ఇక్కడేముంది? జిమ్ జాబ్ ఎంత చేసినా అంతే, డెడ్ ఎండ్. కనీసం ప్లేస్ మారితే కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయేమో. ఎన్ చక్కను ఒక 100 తక్కువ ఉండుంటే ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతా. మేడం సెటిల్ చేసుకుందా? లడ్డు 1 పదండి. ఒక్క ముక్కలో తేల్చేసింది, తనంటే ఇష్టమని కానీ తనని పెళ్లి మాత్రం చేసుకోలేదని. 100 తక్కువ ఉండుంటే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకునేదంట. కానీ ఉన్నట్టుండి 100 తగ్గాలంటే వీడి బరువులో 3 తగ్గించాలి. ఎవరి ప్రేమకైనా బరువు బాధ్యతలు అడ్డొస్తాయంటారు, కానీ వీడి ప్రేమకి వీడి బరువే అడ్డయింది. 100 తగ్గాలి. లడ్డుబాబు అర్జెంటుగా 100 తగ్గాలి. ఎలా ఎలా అని కింద మీద పడ్డాడు.
ఎంతకెంత తక్కువ వేసుకున్నా 10 లక్షలు అవుతుందయ్యా. 10 లక్షల? అవునయ్యా, లేటెస్ట్ లేజర్ టెక్నాలజీ ఇండియాలో ఎక్కడ లేదు. బాడీ మీద ఒక్క మార్కు కూడా లేకుండా ఆ కొవ్వు మొత్తం తీసేయచ్చు. కొంచెం రేట్ ఏమన్నా తగ్గించగలరేమో చూడండి సార్. ఆషాఢం సేల్స్ ఇంకా మా హాస్పిటల్ దాకా రాలేదయ్యా. చూడు తిమింగల రాజా, ఆ బాడీలో ఏమైనా మామూలు కొవ్వు ఉందనుకుంటున్నావా ఏంటి? 10 లక్షలు రెడీ చేసుకుని కనపడు. మెడబట్టి బయటికి గెంటేసిన మళ్ళీ ఎందుకు వచ్చావురా? వచ్చేవాడిని కాదు నాన్న, నాకు 10 లక్షలు కావాలి. ఆ 10 లక్షలుంటే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్ళవుతుంది. ఎక్కడైనా చెప్పి అప్పిప్పిస్తావేమో అని వచ్చాను నాన్న. నేను చూపించిన అమ్మాయిని మాత్రం చీపమ్మంటావా? కానీ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను నీకు 10 లక్షలు అప్పిప్పించాలి. చాలేవా? ప్లీజ్ నాన్న, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ హెల్ప్ చేయను అన్న. నాన్న, ఒరే కట్టయ్య, మన పేపర్లో పడిన సంబంధం గురించి చెప్పాను, గుర్తుందా? ఎందుకు గుర్తులేదురా? వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావా? ఒక్క మిస్డ్ కాల్ కాదు, సంబంధం కూడా సెట్ చేశాను. కట్టం కూడా పాచుకో ఉప్పు ఇస్తాడరా? ఏంటి, లక్షలేనా? లక్షలేరా? రే, కట్ల మాత్రం గట్టిగా అడుగు, ఏ మాత్రం మొహమాట పడకే, ఏ మాత్రం డిలే చేయకు, ఎప్పుడో చెప్పు. ఓకే ఓకే. నాన్న, నాకు పెళ్ళైతే నీకు ఇల్లు అమ్మటం కూడా ఈజీ కదా నాన్న. ప్లీజ్ నాన్న, హెల్ప్ చేయనన్న. ఈ ఇల్లు ఎలాగమ్మాలో నాకు బాగా తెలుసు, వెళ్ళిపోయి చూసుకో. వెళ్ళా, తీసుకో. పెర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, మంచి యాక్టర్స్ పెట్టు. కిష్టయ్య బాబు గారు అంటే మీరే కదూ? నేనేనండి కిష్టయ్య. రండి 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 బావగారు. బావగారు బావగారు అని భలే వరుసలు కల్పించుకుంటున్నారే. ఎంతైనా మా చెల్లెళ్ళకి కాబోయే భర్త కదండి బావగారేగా. అవును బావగారేగా. ఆయన బావా? నేను బావను కదా, నన్ను బావ అనకపోతే నేను హట్ అవుతా. మా తమ్ముడు గారు అంటే చిన్నబావ గారు. రక్త సంబంధంలో కూడా ఇంత అనుబంధం ఉండదండి. అనుబంధంలో రక్త సంబంధం ఉండాలండి, షేక్ హ్యాండ్ లో చర్మ సంబంధం ఉంటే సరిపోదు. మా మేనల్లుడు అండి. అంటే మా తమ్ముడు. నా గురించి చెప్పరా? అతను మా చిన్న మేనల్లుడు అండి. అంటే మా చిన్న తమ్ముడు. ఎంత కలుపు గోలుతనంగా ఉన్నారు. మేమంతేనండి, కలుపు మొక్కల్లాగా కలుపు పోతుంటాం. ఏమో అనుకున్నాను గానీ అల్లుడు గారు కూడా మనలాగే ఫ్యామిలీ టైప్. మా నాన్నగారు మీ కాబోయే మామగారు. నాన్నగారిని మీ కాబోయే పెళ్ళానికి. అమ్మా కనక, తలపైకెత్తి కాస్త కిష్టయ్య బాబు గారిని చూడమ్మా. మా చెల్లెలు మీకు నచ్చిందా బావగారు? వర్షంలో తనవడవాడు, మీ సిస్టర్ నచ్చినవాడు ఉంటాడా బావగారు? చందమామ, చందమామ ఫేజ్ అంటున్నాను. మొగనండ స్ఫోటక మొత్తంలో అది. మీరేదో అంటున్నారు. లేదు, స్ఫటికం, స్ఫటికం బొమ్మలా ఉందంటున్నాను. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి అల్లుడు గారు. మీ పేరు? సింగుబాబు. ఏం చదువుకున్నారు? సింగుబాబు. జాబ్ చేస్తున్నారా? అబ్బో బాబాయ్, నాకు సింగుబాబు. నేను మీకు నచ్చానా? ఏంటండి పెళ్లి కూతురు అంత సిగ్గుపడుతుంది? మా వంశంలో ఆడవాళ్ళు అంతేనండి, పరాయి మగాళ్ళతో మాట్లాడాలంటే అట్టగా సిగ్గుపడతారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది సరే, మీరేదో కట్నం 25 అన్నారంట, అది ఇవ్వడానికి మీరు సిగ్గుపడరు కదా. 25 కాదు, ఖచ్చితంగా 30. ఏమే ఆ డబ్బులు పట్టుకురా. ఏటీఎం నుంచి ఫ్రెష్ కార్డ్ డ్రా చేసాం, జాగ్రత్తగా లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకోండి. 30 లక్షలు కట్టమని చెప్పి 30 రూపాయలు చూపిస్తారా? ఏ పెచ్చ పెచ్చగా ఉందా? మేమంత కట్టం ఇవ్వగలిగితే మా చెల్లెల్ని ముసలు తొక్కుగడికి ఎందుకు ఇస్తామండి? అంటే మీరు ఇచ్చే 30 రూపాయల కోసమని ఆ మత్తల మహారాణిని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు తెలిసి బోయినపల్లిలో బాయిల్డ్ పల్లీలు అమ్ముకునేవాడు కూడా దాన్ని చేసుకోడు. ఏంటి ఏంటి కాకపోతే ఏంటండి, దాని ఫేస్ చూడండి, పాలిష్ చేయి నా బ్రాయిలాగా ఎలా ఉందా? దాని నెత్తి మీద 3 కోట్లు పెట్టినా 30 పైసలు కూడా ఎవడ కొండవు. ఏమన్నారా మా సిస్టర్? రానా? ఇదేంటి పెద్దబాబు గారు సడన్ గా చిన్నబాబు గారు లాంగ్వేజ్ మార్చారటి? వడ్రానికి బావా, నా చెల్లెలు నీకు ఇచ్చారా, నీ చెల్లెలు నాకు ఇచ్చావా? ఇదేంటి మావయ్య గారు, మీ పెద్దబ్బాయి ఎట్ట మాట్లాడతాడేంటి? ఇంకొకసారి మావయ్య అన్నావంటే మడత పెట్టుకోడతా. లేదా తారుడు అబ్బా ఫేస్ నువ్వు. తమ్ముడు? ఇంకా తమ్ముడు అన్నావంటే పుల్ల కుమ్ముడే. ఇదిగో చిన్న తమ్ముడు, అందరూ కలుపు మొక్కల్లాగా కలుపుకుని ఉంటామని చెప్పి అందరూ రివర్స్ అయిపోతున్నారండి. కలుపుకోవడం కదరా, ఎక్కువ మాట్లాడితే కలేసి కొడతాం. ఇంకా చూస్తారట్రా, తోసేటి బయటికి.
మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మర్యాద ఉండదు. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదురా, ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తే. ఏం చేశారా మీరు? లడ్డు బాబు, ఏంటంత డల్గా ఉన్నావు? ఏమీ లేదు. ఏం లేనప్పుడు ఆ ఏడు మొహం ఎందుకు? నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయరా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా. నేనే అంత హ్యాపీగా జాలీగా ఉంటే నువ్వెందుకు అంత సీరియస్గా ఉన్నావు? నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయరా? ఆయన నీ ప్రాబ్లమ్స్ వేరు, నా ప్రాబ్లమ్స్ వేరు. అచ్చరే, నేను నీ వెనకాల పడి నిన్ను టార్చర్ పెట్టి నిన్ను నా ఫ్రెండ్ని చేసుకొని నాతో స్పెండ్ ఓవర్ చేయడానికి నిన్ను మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు తీసుకొచ్చావు? మా అమ్మని పెళ్లి చేసుకుంటావని. ఏంటి? అవును లడ్డు బాబు, మా డాడీ చచ్చిపోయిన తర్వాత మా మమ్మీ బాగా లోన్లీ అయిపోయింది. మా చుట్టాలంతా మా మమ్మీని మళ్ళీ పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. కానీ మా మమ్మీ లోన్లీగా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాను. అందుకే నేనే మమ్మీకి మళ్ళీ పెళ్లి చేద్దామనుకున్నాను. నిన్ను చూడగానే నువ్వు చాలా మంచివాడు అనిపించింది. మా మమ్మీకి టెడ్డీ బేర్లు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు కూడా పెద్ద టెడ్డీ బేర్లా ఉంటావు కదా, అందుకే నువ్వు గ్యారంటీగా మా మమ్మీకి నచ్చుతావని నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. ప్లీజ్ లడ్డు బాబు, మా మమ్మీని పెళ్లి చేసుకోలడ్డు బాబు. ప్లీజ్ లడ్డు బాబు. రే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా? ప్లీజ్ లడ్డు బాబు, మా మమ్మీ చాలా మంచిది లడ్డు బాబు. నేను పెళ్లి చేసుకుంటే తను మళ్ళీ హ్యాపీ అవుతుంది లడ్డు బాబు. మా మమ్మీని పెళ్లి చేసుకోలడ్డు బాబు. ప్లీజ్ లడ్డు బాబు. మూర్తి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కళ్ళు మూసుకు పడుకో ఫస్ట్. ప్లీజ్ లడ్డు బాబు, ప్లీజ్ లడ్డు బాబు. ఈ విషయం రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం, పడుకో ముందు. ఏదో తెంగరోడు ఇంటికి రమ్మన్నాడు అనుకున్నాడు గాని మూర్తిగాడు ఎంత పెద్ద ప్లాన్ వేసి తన్నిక్కడికి తీసుకొచ్చాడని లడ్డుబాబుకి తెలియదు. ఛా, 10 లక్షలు ఎక్కడ పుడతాయిరా దేవుడా అని తను ఆలోచిస్తుంటే మూర్తిగాడు మైండ్ మొత్తం డిస్టర్బ్ చేశాడు. అయినా ఉన్నట్టుండి 10 లక్షలు పుట్టాలంటే తను ఏదన్నా బ్యాంకు కన్నం వేయాలి, లేదా తను చేసేది దొంగతనం కాదు, టెంపరీగా అప్పు తీసుకుంటున్నాను అనుకున్నాడు లడ్డుబాబు. రేపు మాయాని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిల్లు అమ్మేస్తాడు, బోలెడంత డబ్బు వస్తుంది. అప్పుడు ఈ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేయాలనుకున్నాడు. అప్పు అనే విషయాన్ని అడ్డు పెట్టుకుని తప్పు చేస్తున్నాడనే విషయం తన బుద్ధికి తెలుస్తోంది, కానీ మనసుకి మాత్రం తెలియడం లేదు. పొద్దున్నే సూట్ కేసు పట్టుకుని బయలుదేరారు? అది మా చుట్టాల్లో ఒకరికి ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తే అర్జెంట్కి వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమో చెప్పలేనండి, ఫోన్ చేసి చెప్తాను. మూర్తికి కూడా చెప్పండి వస్తానండి. ఆగండి, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చుగా. పర్వాలేదండి, దారిలో ఏదో తినేస్తాను. దారిలో ఏం దొరకపోతే ఉండండి.
తీసుకోండి. థాంక్స్ అండి. మీ ఇంట్లో పళ్ళు మీరు తీసుకుంటే థాంక్స్ ఎందుకండి. వెళ్తానండి. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తానండి. వాళ్ళ చుట్టాలు ఫోన్ చేస్తే అర్జెంట్ గా వెళ్లారు. అవునా? నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? నువ్వు పడుకున్నావు కదా, నీకు చెప్పమని నాకు చెప్పారు. తొందరగా రెడీ అవ్వు లే. పది లక్షలండి. ఎప్పుడు జాయిన్ అవుతారు? ఇవాళే. అమ్మా. ఏంటన్నా? నా ఏజ్కి కానీ సైజుకి కానీ సంబంధం లేని లడ్డు బాబుతో ఫ్రెండ్షిప్ చేసి తన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో ఎప్పుడైనా ఆలోచించావా? చాలాసార్లు ఆలోచించాను, కానీ నువ్వు ఎప్పుడు ఏది ఎందుకు చేస్తావో నీకు తప్ప ఎవరికీ అర్థం కాదు కదా. అయితే లడ్డు బాబుని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో చెప్పనా? చెప్పు. నువ్వు లడ్డు బాబుని పెళ్లి చేసుకుంటావని. రే, ఏంటా మాటలు? ఫోన్లే నూరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. చాలాసార్లు నువ్వే అన్నావు కదమ్మా లడ్డు బాబు చాలా మంచివాడని. అంటే ప్లీజ్ అమ్మా, లడ్డు బాబుని పెళ్లి చేసుకోమ్మా. పిచ్చి వాగుడు, అబ్బి ముందు టిఫిన్ చేయి. నువ్వు లడ్డు బాబుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. మూర్తి, 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 ఇంకొకసారి క్లిప్ పుట్టుకుంటే కొడతాను. అయినా ఎవరినో ఇంటికి తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటావేంట్రా? అసలు ఎలా కనబడుతున్నానరా నీకు నేను? మా మమ్మీలాగా. డాడీ ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేదని మమ్మీ. డాడీ చచ్చిపోయాక చాలా సాడ్ అయిపోయావు. మళ్ళీ లడ్డు బాబు మన ఇంటికి వచ్చాక నువ్వు చాలా హ్యాపీగా కనబడుతున్నావు. ప్లీజ్ మమ్మీ, లడ్డు బాబు చాలా మంచుడు మమ్మీ. లడ్డు బాబు టెడ్డీ బేర్ లో ఉంటాడు కదా మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, లడ్డు బాబుని పెళ్లి చేసుకో మమ్మీ. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. మూర్తి, ప్లీజ్ స్టాప్ ఇట్. లడ్డు బాబుని పెళ్లి చేసుకో మమ్మీ. ప్లీజ్ స్టాప్ ఇట్ మూర్తి. వాసలేట 100%. Vitals? Stable. Start sequence. ఛీ ఛీ ఛీ, ఇక నాకు ఈ సంబంధాలు వద్దు, పెళ్లి చూపులు వద్దురా. వాళ్ళు ఏదో 25-30 ఇస్తారు, గట్టిగా అడుగు అన్నావని అడిగా. వాళ్ళు ముష్టి 30 రూపాయలు మూత పెట్టి తీసుకొచ్చి చూపించారు. ఏంటిది అన్నా, అంతే ఎగిరి ఎగిరి తన్నారు. ఒరే, వాళ్ళు ఏదో సరదాగా జోక్ చేస్తే నీకేమో నోటి తోరాయా, దెబ్బలు తిన్నావు. కానీ ఈ సంబంధం అలాంటిది కాదురా. మరి ఎలాంటిది? వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, వాడు ఎలాంటి కట్న కారకులు ఇస్తానన్నా మొండిగా వద్దను. ఒక్కటే కూతురు, ఆస్తి మొత్తం ఎలాగో నీకే వస్తుంది. కట్న వద్దని పెద్ద మనిస్తానం మనకి మిగులుతుంది. ఎవరిదా సంబంధం? రాజుల సంబంధం. రాజుల? అన్నయ్య గారు, వరుడికి యువరాణిని చూపిస్తారా? అమ్మాయి జలజ. ఎలాగున్నాడమ్మా వరుడు? బాగా ముదిరిపోయిన ముసలి సింహంలాగా ముచ్చటగా ఉన్నారు నాన్నగారు. ఎలా ఉంది మా యువరాణి? కొంచెం వయసు ఎక్కువైనా వయ్యారంగానే ఉందిలేండి. వధూవరులు ఇద్దరు ఒకరికొకరు నచ్చిన శుభ సందర్భంలో మనం ఇచ్చే కానుకలు మొత్తం చెప్పేయండి అన్నయ్య గారు. మా చిట్టి తల్లికి అల్లుడు గారు వచ్చిన ఈ శుభ సందర్భంలో వారికి పాండురంగాపురం ప్యాలెస్ కానుకగా ఇస్తున్నాం. నాకొద్దు. రేపు తాంబూలాలకి విజయనగర ప్రస్థానంలోని 1000 ఎకరాలు కానుకగా ఇస్తున్నాం. నాకు వద్దు. పెండ్లి కొడుకును చేసే మహోత్సవ సందర్భంగా 100 కేజీల బంగారం, 1000 కేజీల వెండి ఇస్తున్నాం. నాకు వద్దు. కాళ్ళు గడిగి కన్యాదానం చేసేటప్పుడు భువనగిరి కోటను కట్నంగా ఇస్తాం. నాకు కట్న కానుకలు వద్దు.
మా తరపు నుంచి మేము ఏమిస్తామన్నా వద్దంటున్నారు. ఎందుకని? కట్నం తీసుకునేవాడు గాడిద. కట్నం తీసుకునేవాడు గాడిదైతే మరి కట్నం ఇచ్చేవాడు అడ్డగాడిదే. మరి అడ్డగాడిద కూతురు? అడ్డగాడిది కూతురు ఏమవుతుందండి? ఆడగాడిదే. అడ్డగాడిద కూతురు ఆడగాడిదైతే అడ్డగాడిద చుట్టాలందరూ ఏమవుతారు? మళ్ళీ అడుగుతారు మీరు. అడ్డగాడిద చుట్టాలందరూ కంతరగాడిదలు. మొత్తం గాడిదల ఫ్యామిలీ. అంటే మేమంతా అడ్డగాడిదలు ఆడగాడిదలు మనంతా గాడిదల ఫ్యామిలీ అంతేగా. ఎవరక్కడ అబ్బా? అక్కడ ఎవరు లేరని అందరూ ఇక్కడే ఉన్నారు. మన ఇంటికొచ్చి మన ఆతిథ్యం స్వీకరించి మనల్ని అవమానపరిచిన వాడికి మన న్యాయశాస్త్ర ప్రకారం ఏమిటి శిక్ష? దీని న్యాయశాస్త్రాలు అవి ఎందుకండి? వీడికి ఉరి శిక్ష సరి శిక్ష అయితే వేసేయండి. ఉర్రి ఉరి శిక్ష. ఏంట్రా కట్టయ్య? చెప్పానుగా ఒక్క మార్కు కూడా ఉండదని. డ్రెస్ ఇవ్వండి. ఏమయ్యా ఎలా ఉంది ఫీలింగ్? గ్యాస్ బలూన్లా గాల్లో తేలిపోతున్నట్టుంది డాక్టర్. ఒకసారి అద్దంలో చూసుకో. సార్ ఇప్పుడు నా బొటన వేలు నాకు కనిపిస్తుంది సార్. బొటన వేలే కాదు, సరిగా చూడు, చిటికిన వేలు కూడా కనిపిస్తుంది. ఒరే లడ్డు బాబు, ఈ రోజు నుంచి నువ్వు లడ్డు బాబు కాదు మహేష్ బాబువి. మహేష్ బాబువి. అమ్మా మహేష్ బాబు, ఓసారి ఇలా రామా. ఆ మానిటర్ లో ఉన్నదేంటో తెలుసా? ఆ మధ్యలో ఉన్నది సూర్యుడండి, ఈ చుట్టూ ఉన్న గ్రహాలండి, ఇది భూమి అండి, ఇది గురుడండి, ఇది శుక్రుడండి, ఇది శని అండి. ఇది ప్లానిటోరియం కాదు, హాస్పిటల్ అయ్యా. అది నీ బ్లడ్ సెల్ రక్తకణం. ఇలాంటి రక్తకణాలు నీ బాడీలో కొన్ని కోట్లు ఉంటాయి తెలుసా? ఆ మానిటర్ జాగ్రత్తగా చూడు. ఇప్పుడు నీ రక్తకణానికి ఓ కొవ్వు కణాన్ని ఇంజెక్ట్ చేస్తాను. అదేంటి డాక్టర్ గారు, ఉన్నట్టుండి అది అంత పెద్ద సైజ్ అయింది. అది చెబుదామని పిలిచానయ్యా నిన్ను. నీది చాలా పెక్యులర్ మెటబాలిజం. నీ రక్తకణాలకి ఓ విచిత్రమైన లక్షణం ఉంది. వాటికి ఏమాత్రం కొవ్వు తగిలినా అవి ఎంత సేజుకు పెరుగుతాయో చెప్పలేం. అంటే నువ్వెప్పుడైనా పొరపాటున పప్పన్నంలో ఓ చెంచాడు నెయ్యి వేసుకుంటే చాలు, అందులో ఉండే కొవ్వుని నీ రక్తకణాలు వెంటనే ఇన్స్టెంట్లీ పీల్చేసుకుంటాయి. అప్పుడు నువ్వు ఎంత లావు అవుతావో ఎవ్వరని చెప్పలేవు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్? ఫ్యాట్ ఉన్న ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. నువ్వు తీసుకునే ప్రతి ఆహార పదార్థం ఫ్యాట్ ఫ్రీ అయి ఉండాలి. నువ్వు పొరపాటున కొంచెం కొవ్వు పదార్థం ముట్టుకున్నా అది చాలా డేంజర్. ముట్టుకోను సార్, ఇక దేన్ని ముట్టుకోను. నా జీవితంలో ముట్టుకున్నా పట్టుకున్నా మాయానే. నేను కూడా మారిపోయి చంటి పిల్లలా కొంగు
వెనక్కి గుక్క పట్టి తిరుగుతానుగా. నువ్వు నా అమ్మవి, నేను నీ నాన్నని మనసారా. ప్రేమతోటి పెంచుకున్న గువ్వే రెక్కలు చిగుడి విడిచి ఎగిరి అందమైన జీవితాన బంధాలన్నీ తెగి మళ్ళీ మనకి మనమే. కాస్త నెలిసి ఉన్న పుట్ట బొమ్మవే, మొట్టికాయ వేస్తే వెంటే ముద్దు అడిగితే హరేరే. మానవ ప్రయత్నం లేనిదే దేవుడు కూడా వరం ఇవ్వడంటారు. తప్పు చేసో ఉప్పు చేసో కథని ఇక్కడదాకా నడిపించిన లడ్డుబాబు క్లైమాక్స్ని దేవుడి చేతుల్లో పెట్టేశాడు. అందులో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. హే స్లోలీ స్లోలీ, జాగ్రత్త. క్లైమాక్స్ తన చేతుల్లో పెట్టినందుకు దేవుడు దీన్ని తెలుగు సినిమా క్లైమాక్సే చేశాడు. హీరోయిన్ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే హీరో ఎంట్రీ. సన్నబడ్డ హీరోని చూసి హీరోయిన్ గట్టిగా వాటేసుకుంటుందా, లేక బుగ్గమర్చి బుగ్గ ముద్దులతో తడిపేస్తుందా? మాయా, నేను లడ్డుబాబుని. లడ్డుబాబా? అవును, లావు తగ్గితే ఇక్కడ ఉండిపోతానన్నావు గా, అందుకే తగ్గించేశా. హే, నీకేమైనా పిచ్చా? నేనేదో జోక్గా అంటే ఇంత సీరియస్ గా తీసుకుంటావా? అయినా అంత ఫాస్ట్ గా ఎలా తగ్గావు? బాగా తగ్గాను కదా, ఇది చాలా. సిక్స్ ప్యాక్ కూడా రెడీ చేయమంటావా? మాయా, ఈ బాక్స్ తో బెడ్రూమ్ మొత్తం ఖాళీ. ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు? ఇంకెక్కడ ఉంటాడు? ఇతను అర్జున్, నా ఉడ్బి. గొడవలు వచ్చి విడిపోయేదాకా వెళ్ళాం. నీ పుణ్యమా అని మళ్ళీ కలుసుకున్నాం. నీతో ఎక్కడ సెటిల్ అయిపోతానో అని భయపడి దారిలోకి వచ్చాడు. అర్జున్, లడ్డుబాబు సన్నగా అయిపోయాడు. వాట్? హే, ఐఎమ్ సారీ మ్యాన్, ఆ రోజు డిస్కో తెక్లో ఏదో ఆవేశంలో. ఐఎమ్ రియల్లీ సారీ. స్వీటీ, మనం బయలుదేరదాం, మిగతా సామాన్ వాళ్ళు తీసుకొచ్చారు. కమ్. లడ్డు బాబు, యు ఆర్ సచ్ ఎ నైస్ గాయ్, యు నో. ఏ లడ్డు, నువ్వు లావుగా ఉన్నప్పుడే ఇంకా బాగున్నావు తెలుసా. బాయ్. ఆ క్షణంలో తనని తను చూసుకుని జాలిపడాలో సిగ్గుపడాలో లడ్డుబాబుకి అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వీడికి క్లియర్గా అర్థమైంది, తన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని మాయ తనని రాయల్గా వాడుకుని చాలా స్మూత్గా పక్కన పెట్టింది. అప్పుడు అర్థమైంది లడ్డుబాబుకి తనకంటే స్టూపిడ్ ఫెలో అసలు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడని. ఒక కంత్రి దానికోసం కావలసిన వాళ్ళకంటే ఎక్కువగా చూసుకున్న వాళ్ళింట్లో దొంగతనం చేశాడు. వాళ్లతో చెప్పుతో కొట్టించుకోవాలి, వాళ్లతో చేదరించుకోవాలి, వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలి. ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు? లడ్డుబాబుకి. ఆయనే చేస్తాన్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? అమ్మా, నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? దేని గురించి? లడ్డుబాబు గురించి. ఆలోచించాను. ఏవాలోచించావు? ముందు నువ్వు ఇది తినేస్తే చెప్తాను. తిను. ఎవరు మీరు?
నీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన నీ ఫ్యాన్ ని. నేను కూడా. ముందు మూర్తిని వదిలేయండి. ఇద్దరిని వదిలేస్తా. ఈ కాగితాల మీద నీ ఆటోగ్రాఫ్ పెట్టేస్తే నిన్ను నీ కొడుకుని వదిలేసి నా దారిన వెళ్ళిపోతా. నేను కూడా. అవును, వీడు కూడా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సంతకాలు పెట్టు. పెట్టు, చెప్పేది నీకే. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు. ఏంటా కాగితాలు? నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద 3 కోట్ల డిపాజిట్లున్నాయి. ఒక్క ఆటోగ్రాఫ్ పెట్టేస్తే మీ పేరు మీద నుంచి మా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. యదవలు, ఎందుకు పనికిరాని యదవలు. పెట్టు ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టు. రంజిత్, ఏ నాకు అవసరాలుండవా? నాకు ఖర్చులుండవా? అప్పులోళ్ళు పేక మీద కత్తి పెట్టి చంపేస్తానంటే డబ్బు అడిగాను. తప్ప అయినా సొంత నేను కాకుండా ఇంకెవరిని అడగాలి? నీ చావు నువ్వు చావు అని డబ్బు మొత్తం మీ ఇద్దరు పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అందుకే అన్నయ్యను కూడా చూడకుండా లేపారేసా. ఐ కిల్డ్ హిమ్. ఇప్పుడు నువ్వు ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టలేదనుకో, నిన్ను చంపేస్తా. మర్చిపోయాను, ఇందాక నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయమన్నావు కదూ. చేయలే, కాబట్టి వాడు కూడా చేస్తాడు. ప్లీజ్ మీరు ఇక్కడ వెయిట్ చేయండి, ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయండి. గెట్ మీ ఈసీజీ క్విక్. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకండి? ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేనండి లడ్డుబాబుని. గుర్తుపట్టలేదా? సన్నపడ్డానికి ఆపరేషన్ చేయించుకున్నానండి. ఈజ్ ఓకే ఫర్ నౌ. ఊపిరి అందకపోవటం వల్ల తన గుండె దగ్గర ఉన్న హార్ట్ రేస్ బాగా దెబ్బతిని తనకి ముందున్న హార్ట్ కండిషన్ బాగా అగ్రివేట్ అయింది. నాకు తెలిసి తన ట్రీట్మెంట్కి ఇండియాలో ఉన్న ఏ హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిపోవు. అర్జెంటుగా ఏ ఫారెన్ హాస్పిటల్ కన్నా షిఫ్ట్ చేయాలి. డబ్బులు అవి మీరు చూసుకోండి, మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. మీరు మూర్తిని చూసుకోండి, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఏమండి?
లడ్డుబాబేడి. నేనే మూర్తి లడ్డుబాబుని. కాదు, నువ్వు మా లడ్డుబాబు కాదు. మా లడ్డుబాబు టెడ్డీ బేర్లో ఉంటాడు. నువ్వు మా లడ్డుబాబు కాదు. నిజం మూర్తి, నేనే లడ్డుబాబుని. కాదు, నువ్వు మా లడ్డుబాబు కాదు. నువ్వు మా లడ్డుబాబు కాదు. నాకు మా లడ్డుబాబు కావాలి. మూర్తి, నాకు మా లడ్డుబాబు కావాలి. ప్లీజ్ బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మూర్తి రిలాక్స్, రిలాక్స్ మూర్తి, రిలాక్స్. నా లడ్డుబాబు కావాలి. నా లడ్డుబాబు కాదు. నర్స్, ప్లీజ్ రిలాక్స్ కావాలి. రిలాక్స్, నేను ఇంటికి వెళ్ళిపోతా. నా లడ్డుబాబు కావాలి. నేను ఇంటికి వెళ్ళిపోతా. సారీ అండి. ఆడదాన్నయ్యుండి, అందులోనూ ఒంటరిదాన్నయ్యుండి, అంత డబ్బు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అర్ధరాత్రి మూర్తికి ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే నేను బ్యాంక్కి పరిగెత్తలేను కాబట్టి. మూర్తి ఒక క్రానిక్ హార్ట్ పేషెంట్. పేషెంటా? పేషెంట్ ఏంటండి? మూర్తికి అక్యూట్ వెంట్రిక్యులర్ డిస్ట్రోఫీ అనే జబ్బు. ఆ దుర్మార్గుల చేతుల్లో చావకపోయినా త్వరలోనే మూర్తి చనిపోతాడు. ఈ విషయం మూర్తి నాకెప్పుడు చెప్పలేదండి. నీకే కాదు, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు. వయసులో చిన్నవాడైనా ఎదుటివారి జాలి చూపులు, ఓదార్పు మాటలు భరించలేని పెద్ద లక్షణం ఉంది వాడికి. మీకు నిజంగా డబ్బు అంత అవసరమై ఉంటే నన్ను అడగాల్సింది. ఏదో రకంగా అరేంజ్ చేసేదాన్ని. ప్లీజ్, ఇంకెప్పుడు నాకు మూర్తికి కనపడొద్దు. వాడికి మీరు చేసింది నేను చెప్పను. పొరపాటున మూర్తి మిమ్మల్ని ఎక్కడన్నా కలిస్తే ఏ పశ్చాత్తాపంతోనూ మీరు కూడా చెప్పకండి. ఎందుకంటే మూర్తి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మీరింత మోసం చేశారని తెలిస్తే ఆ గుండె ఇంకా తొందరగా ఆగిపోతుందేమో. ప్లీజ్, మీ మీద నాకు ఎలాంటి ద్వేషం, కక్ష లేదు. దయచేసి మా జీవితాల్లోకి ఇంకెప్పుడు రాకండి. ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళిపోండి. సన్నబడి ఏమి సాధించానని లడ్డుబాబు తనని తను ప్రశ్నించుకున్నాడు. ఒక అమ్మాయి దగ్గర ఫూల్ అయ్యాడు. ఇద్దరు మంచి మనుషుల్ని మోసం చేసి దొంగయ్యాడు. టోటల్గా అన్ని పోగొట్టుకున్న యదవయ్యాడు. ఏం సాధించాడు సన్నబడి? ఏం సాధించాడు? Thank you.
రాత్రిపూట దొంగలా నా ఇంట్లో దూరి దున్నపోతులాగా నా మంచం మీద పడుకుంటావా? మెడ పట్టుకుని బయటికి గెట్టేసినా కానీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ నా ఇంట్లోకి వచ్చావురా? తలుపు తీరా తలుపు తీ. సిగ్గులేని జన్మని బడిబా. నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఏంటే? అవును, నువ్వే అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎన్నాళ్ళకి తీయటి మాట చెప్పావురా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించావు. నా చెవిలో అమృతం పోసావురా. ఉండు, ఇప్పుడే నీ పెళ్లి సెటప్ చేసుకొస్తా. నాన్న, పెళ్ళైన తర్వాత ఇల్లమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయాలి. అటగాడిదా, దీనికోసం ఎన్నాళ్ళు తాత్సారం చేసావు? నీ పెళ్లి చేసేసి 24 గంటల్లో ఈ ఇల్లు అమ్మేయకపోతే నేను నీ బాబుని కాదు, నువ్వు నా లడ్డు బాబుని కాదు. చూస్తూ ఉండు. ముష్టి కృష్ణయ్య మిస్డ్ కాల్ ఇచ్చాడరా. ఏమంటాడు చూడు. ఎరసేసు, ఆ కలిసిపుట్టిన అమ్మాయిల సంబంధం ఉందా? ఎవరన్నా ఎగరేసిపోయారా? నీకంటే ఎదవ ఎవడుంటాడరా, ఉండే ఉంటుంది. ఎందుకు? మా లడ్డుబాబు గారు పెళ్లి కొప్పుకున్నాడరా, వాళ్ళ పెళ్లికి అన్ని రెడీ చేసుకోమని చెప్పు అన్నట్టు. రే, కోడళ్ళు ఇద్దరు కాబట్టి కానుకలన్నీ రెండు రెండు పెట్టాలని గట్టిగా చెప్పాలకి. కానీ కొంచెం చెప్తానులే. మూర్తిని సింగపూర్లో క్వీన్ మేరీస్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడ సైన్ చేయండి. మీ పాస్పోర్ట్స్ అవి అప్డేట్ అయి ఉన్నాయి కదా? ఉన్నాయండి. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాం. ఎక్కడ తెచ్చారా? ఇక్కడంతా వెయిటింగ్. బయలుదేరుతున్నాం అయ్యా. మా వారు రెడీ అవటం అంటే మాట్లాడుకుంటున్నావా? కోడి కూర్చేటప్పుడు కట్రా రేసుకోవడం మొదలెడితే అది మోకాళ్ళ దగ్గరకు వచ్చేవాడు మళ్ళీ కోడి కూయాల్సిందే. బయలుదేరుతున్నాం. ఆహా, ఏమున్నావురా? గంగిరెద్దుకు గాగ్రా చోడి దొడిగినట్టు. ఇవిగో పెళ్ళి ఉంగరాలు, ఇద్దరు పెళ్ళాలి కదా, అందుకే రెండు. ఏమైనా నువ్వు చాలా లక్కీ పిల్లవురా. ఎవరైనా పెళ్ళి అంటే 4 రోజుల ముందే శుభలేఖలు అచ్చేయించి అందరినీ పిలుస్తారు. కానీ ఒక్క శుభలేఖ కూడా అచ్చేయకుండా దేశం మొత్తం నీ పెళ్లి చూడబోతుంది. ఏంటి? చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అవిభక్త కవలలైన ఇద్దరు అమ్మాయిల్ని ఓ వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయిల తల్లిదండ్రుల రిక్వెస్ట్ వల్ల మీకు వాళ్ళని చూపించలేకపోతున్నాం. కానీ ఆ వ్యక్తి ఇలాంటి పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడో అతని మాటల్లోనే లైవ్ లో చూద్దాం. వీడెవడో చూడవే, వెరైటీగా ట్విన్స్ ను పెళ్లి చేసుకుంటున్నాడు. సార్, మీరు అవిభక్త కవలల్ని పెళ్లి చేసుకుంటున్నారంట నిజమేనా? నిజమే. అసలు ఇలాంటి పెళ్లి మీరు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి మీరు అనేది? ఎవరైనా పెళ్లి ఎందుకు చేసుకుంటారు? కాపురం చేయడానికి, పిల్లలకి అంటానికి, వాళ్ళని మీలాగా తయారు చేయడానికి. అయినా పెళ్ళయ్యాక ఇద్దరితో ఒకేసారి కాపురం ఎలా చేస్తాడు సార్? ఏంటమ్మా నీ ప్రశ్న? ఇద్దరితో కాకపోతే ముగ్గురుతో చేస్తాడు. అసలు జీవితంలో పెళ్లికే నోచుకొని ఇద్దరు అమ్మాయిలకి ఇంత చక్కటి కుర్రాడితో పెళ్లి అవుతుంటే సంతోషించాలి కానీ సతాయిస్తారేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం చట్టం దృష్టిలో తప్పని మీకు తెలుసా? నేను చేసుకుంటున్న ఈ పెళ్లి లీగల్ ఇల్లీగల్ తప్పు ఒప్పు నాకు తెలీదు. కానీ నన్ను సొంత వాడి కంటే ఎక్కువగా ప్రేమించిన మనుషులకి పెద్ద అన్యాయం చేశాను. ఒక్కోసారి ఓ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది. ప్లీజ్, ఇది నా పర్సనల్ విషయం. దయచేసి పెళ్ళిని పెద్ద న్యూస్ చేసి న్యూసెన్స్ చేయకండి. మూర్తి హెడ్ స్ట్రోక్ అండి, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. ఎయిర్పోర్ట్ దాకా కూడా కష్టంలా ఉంది. ఎవరో లడ్డుబాబు అని కలరిస్తున్నాడు. కొంచెం అతను పిలిపిస్తే బెటర్. బహుశా ఇదే మూర్తి ఆఖరి కోరిక అయినొచ్చు. అయ్యండి,
వచ్చి టీవీ ఫైవ్ నెంబర్ కనుక్కోవాలి. పెళ్ళి ఎక్కడ కాదండి, గుళ్ళో. ఏ గుళ్ళో? ఏమైందిరా? పర్ఫెక్ట్ జామ్ నాన్న. దాదా ఇట్రా బావగారు, నాకు ఈ కట్నాలు కానుకలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ సాంప్రదాయం అంటూ ఒకటి ఏడ్చింది కదా, అన్ని రెండు రెండు తెచ్చారు కదా. తెచ్చానండి. ఇవ్వండి ఇవ్వండి. పెళ్లి సిద్ధి వినాయక్ గుళ్ళ జరుగుతుందట మేడం. తెలుసు, అక్కడికే వెళ్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు రెండు వాచీలు, రెండు వాచీలు, రెండు బ్రేస్లెట్లు, రెండు బ్రేస్లెట్లు, ఇవిగో రెండు చైన్లు, రెండు చైన్లు, అమ్మాయిలు అబ్బాయికి మార్చడానికి రెండు ఉంగరాలు. అయ్యా శుభముహూర్త సమయం దాటిపోతోంది, ఉంగరాలు మార్చుకోండి. ఉంగరాలు తీయమంటే ఫోన్ ఏంట్రా? వీళ్ళమ్మ ఎక్కడ? అయిపోయినట్టు నాకు కలొచ్చింది తెలుసా? నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకలేట బాబు. నేను ఎక్కడికి వెళ్ళను మూర్తి, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను మూర్తి. ప్లీజ్ లడ్ బాబు, మా అమ్మని పెళ్లి చేసుకోలేట బాబు. నేను చచ్చిపోయాక మా అమ్మకి తోడెవ్వరు ఉండట బాబు. మా అమ్మని పెళ్లి చేసుకోవా? నువ్వు అలా మాట్లాడొద్దు మూర్తి, అదంత ఈజీ కాదు. ముందు నువ్వు పడుకో. ఎందుకు కదలడు బాబు, అమ్మని నేను ఒప్పిస్తాగా. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి. వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఏమండి థ్యాంక్స్? ప్లీజ్ మమ్మీ, లడ్డు బాబుని పెళ్లి చేసుకో మమ్మీ. నేను కూడా చచ్చిపోతే నువ్వు ఇంకా సాడ్ అయిపోతావు మమ్మీ. లడ్డు బాబు చాలా మంచోడు మమ్మీ. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, నన్ను ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, లడ్డు బాబుని పెళ్లి చేసుకో మమ్మీ. లడ్డు బాబు మా మమ్మీని బాగా చూసుకుంటావు కదా, నేను ఉండను కాబట్టి నువ్వు మా అమ్మతోనే ఉండాలట్టు బాబు. ప్లీజ్ డోంట్ సే దట్ నానా. ప్లీజ్ మమ్మీ, కాదు అనొద్దు మమ్మీ. ఆ అమాయకపు ప్రాణి పదే పదే వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోమని ఏడుస్తుంటే లడ్డు బాబు గుండె తరుక్కుపోయింది. ఈ భూమి మీద కొద్ది క్షణాలే ఉండి
వాళ్ళమ్మని ఒంటరిగా వదలలేని బాధని చూసి తనకి ఒకటర్థమైంది. ఈ కుటుంబం విషయంలో తను చేసిన తప్పు డబ్బిచ్చేస్తే మాఫీ అయిపోయేది కాదు, ఈ చంటోడికి తన మీద ఉన్న ప్రేమ అంత అలుసుగా తీసుకునేది కాదు. వాడి అమ్మ విషయంలో వాడి కోరికలో ఎంత నిజాయితీ ఉందో, వాడి చిన్న మెదడుకి ఎంత గొప్ప మేధస్సు ఉందో లడ్డుబాబుకి అప్పుడు అర్థమైంది. తను ఎప్పటికీ చేయగలిగింది ఒక్కటే. నాటికి మూర్తి చనిపోయాడు. లడ్డుబాబుకి ఇప్పటికీ అర్థం కాని విషయాలు మూడు. మూర్తి అసలు తన లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? వాళ్ళమ్మని పెళ్లి చేసుకోమని తననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మళ్ళీ తన లైఫ్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడు? మూర్తి లాంటి పిల్లలు అసలు ఈ ప్రపంచంలో ఉంటారో లేదో తనకు తెలియదు, కానీ మూర్తి లాంటి వాడు మాత్రం మళ్ళీ పుట్టడని తనకు తెలుసు. వచ్చే జన్మలో నువ్వెలా పుట్టాలనుకుంటున్నావు మూర్తి? పావురం లాగానా? ఎందుకు? అప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఆకాశంలో హాయిగా ఎగరచ్చు, స్పైడర్ మ్యాన్ లాగా ఆ బిల్డింగ్ మీద నుంచి ఈ బిల్డింగ్ మీదకి జంప్ చేయొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు నీ మీద ఎరట్టేయచ్చు. ఇల్లు అమ్మేసి గోవాలో సెటిల్ అవ్వాలనే ముష్టి కిష్టయ్య కళ నెరవేరింది. అన్నట్టు మర్చిపోయాను రే, నేను ఎప్పుడైనా మిస్టర్ కలిస్తే తిరిగి ఫోన్ చేయండి రా, గోవా ట్రిప్ కూడా ప్లాన్ చేయండి, సముద్రం మీద మన ఇల్లు, ఏని మాత్రం తీసుకురాకండ్రా, అల్లా ఆపేస్తాడు. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాలే. నువ్వు వచ్చేటప్పుడు 2 రోజులు ముందే ఫోన్ చేయి. ఎందుకో, మేము ఎక్కడికైనా పోతాం. ఏడు చేయలే భాయ్. రే లడ్డు బాబు, తిట్టానని ఓ ఫీల్ అవ్వకరా, నాలాంటి అదవులు తిడుతూనే ఉండాలి, నీలాంటి మంచి వాళ్ళు పడుతూనే ఉండాలి. వస్తా. తను చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఒంటరిగా ఉండకూడదనే మూర్తి కళ నిజమైంది. సాయంత్రం వస్తాను. అలాగే. తను చూడటానికి ఎలా ఉన్నా తనని ఇష్టపడి ప్రేమించే భార్య దొరకాలనే లడ్డుబాబు కళ ఇప్పుడే మొదలైంది. హలో, ఎవరండి? నమస్తే పెద్దాయన. నమస్తే చిన్నాయన. కిష్టయ్య గారంటే మీరేనా అండి? అవునండి. 9848048480 నెంబర్ మీదేనండి? అవునండి. ఏంటా ఇది, 10 రోజుల నుంచి రోజుకు 10-15 మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు, తిరిగి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంట్రా? నేను ఎవరికైనా మిస్డ్ కాల్స్ చేస్తానయ్యా, అయినా నీ నెంబర్ ఎంత? 9848147471. ఆ నెంబర్ కరెక్ట్? మరి గ్యాస్ ఏది? గ్యాస్ ఏంట్రా? అవునయ్యా, మా ఇంట్లో 10 రోజుల నుంచి గ్యాస్ అయిపోయింది, గ్యాస్ కంపెనీకి మిస్డ్ కాల్ చేస్తున్నాను. గ్యాస్ పంపర్ ఏంటి? నా గ్యాస్ లేదు, గ్యాస్ కంపెనీ లేదు. రే, నువ్వు నా సెల్కి మిస్డ్ కాల్స్ ఇస్తున్నావా? అవును. దేనికి? గ్యాస్ కోసం. మరి నేను తిరిగి కాల్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? అది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు కదా.
చూడు పెద్దాయన, నేను నేను క్లారిటీగా అడుగుతా, నువ్వు క్లారిటీగా ఆన్సర్ చెప్పు. ఇది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదని నీకు తెలుసు కదా? తెలుసు. అయినా మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు కదా? ఇస్తున్నాను. మరి తిరిగి కాల్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? అది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు కదా. దొంగ, ఇది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు నీకు తెలుసు కదా? తెలుసు. అయినా మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు కదా? అవును. దేనికి? గ్యాస్ కోసం. మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? అది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు కదా. ఇది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు నీకు తెలుసు కదా? తెలుసు. అయినా మిస్డ్ కాల్స్ ఇస్తున్నావు కదా? ఇస్తున్నాను. దేనికి? గ్యాస్ కోసం. మళ్ళీ తిరిగి కాల్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి? అది గ్యాస్ కంపెనీ నెంబర్ కాదు కదా. ఇల్లు కాలుతుంటే ఫైర్ స్టేషన్ కూడా మిస్డ్ కాల్స్ ఇచ్చాయి అద్దవ్వా. ఇంకోసారి నా సెల్కి కానీ మిస్డ్ కాల్స్ ఇచ్చామనుకో, పొట్టలో పొడిస్తే లోపల గ్యాస్ అంతా బయటకు వచ్చేది. ఎవడి మెంటల్ గాడు అయినా ఈ గ్యాస్ కంపెనీ వాళ్ళు. మళ్ళీ సంపేస్తా నిన్ను.